హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవలవాణి. కోరింటాకు రెండవ భాగం. కాలేజీ ఎలక్షన్ల రోజులవి. ఎప్పట్లాగానే విద్యార్థుల్లో కలకలం బయలుదేరింది. దెబ్బలాటల్లోకి దిగాలన్నా, చదువు ఎగేసి ఉత్సాహకరమైన కార్యక్రమాల్లో తిరగాలన్నా వాళ్లకు అదే అవకాశం. ఈ అధ్యాయం కోసమే ఎదురుచూసేవాళ్ళు, కలలుగనేవాళ్ళు ఎక్కువమంది. ఉన్నట్లుండి తాను వచ్చి ఈ ఎన్నికల గొడవల్లో అమాంతం ఇరుక్కుంటానని రాజారావు అనుకోలేదు. అతను పూర్తి ఏకాంత జీవితం గడుపుతున్నాడని చెప్పొచ్చు. బుద్ధి పుట్టినరోజున కాలేజీకి వెళ్ళడం, లేని రోజున కాలేజీ ఎగ్గొట్టి గదిలో హాయిగా నిద్రపోవడం, ఇది దినచర్య. ఈ కొత్త గది సుఖంగానే ఉంది. చుట్టుపక్కల అన్ని ఆఫీసర్ల ఇల్లు. మేడ మీద విశాలమైన గది, కింది భాగంలోనే ఆఫీసర్ గారి కాపురం. సాయంత్రం కూడా బయటికి పోవడం మానేశాడు. డాబా మీద అటు ఇటు పచారాలు చేసేవాడు. హిగిన్ బాదమ్స్కి వెళ్ళి కొన్ని కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చాడు. ఆఫీసర్ గారికి 35 ఏళ్లకు మించవు. ఆయన తరచూ క్యాంపుల్లో ఉండేవాడు. ఎప్పుడైనా ఊళ్ళో ఉన్నప్పుడు వచ్చి రాజారావుతో లోకాభిరామాయణం వేసేవాడు. లేకపోతే ఎదురింటి పిల్లలు వస్తూ ఉండేవారు. వాళ్ళతో చిలిపి కబులతో కాలం ఆనందంగా గడిచేది. చక్రపాణికి ఉత్తరం రాయటం ఒక అనుభవం. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒక సాయంత్రం కొంతమంది విద్యార్థులు గదిలోకి వచ్చారు. వస్తూనే రాజారావుని పొగడ్డం మొదలుపెట్టారు. మీ నిజాయితీ, మీ సమర్థత, మీ అనుభవం, మీ పలుకుబడి, వీటి తాత్పర్యమంతా ఏమిటయ్యా అంటే, వస్తున్న కాలేజీ ఎన్నికల్లో వీళ్ళ పార్టీ తరపున రాజారావు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా నిలబడాలి. రాజారావు చాలా చికాకు పడ్డాడు. తను ఉన్నన్ని రోజులు ఈ రాజకీయాలు ఎలానూ తప్పవు. ఒకటి రెండు సందర్భాల్లో తన అన్నలకు తనకు కూడా తగాద వచ్చింది. వాటి నుంచి విముక్తుడవుదామనుకున్నా సాధ్యం కాని స్థితి. ఇక్కడ అలాంటి వాతావరణము, పార్టీలు, కక్షలు, వైషమ్యాలు అతను ఒప్పుకోలేదు. కానీ ఒక్కసారి మనిషి యొక్క ఒప్పుదలకు సంబంధం లేకుండానే అతను మనోపన్నాగంలో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ విద్యార్థులు రోజు వచ్చి వేధించడం ఆరంభించేసరికి చివరి క్షణాన ఊహనక తప్పింది కాదు. అతను అలా అనటమే తరువాయి. ఇక కోలాహలం చెలరేగిపోయింది. మొదట ప్రతిపక్ష సభ్యులు అతని వద్దకు రాయబారానికి వచ్చి రాజీ ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అతని సొంత విషయం కాదుగా, ఏ సంగతి తేల్చి చెప్పడానికి. రాయబారం విఫలం పొందేసరికి బెదిరింపులు రాసాగాయి. ఈతని బలపరిచే పార్టీ సభ్యులు ఈ బెదిరింపులు విని రెచ్చిపోయి ఎదురు సవాలు చేశారు. ఇక సమావేశాలకు మితి లేకుండా పోయింది. రాజారావు ఉంటున్న గది హెడ్ క్వార్టర్స్. ఇంకా మిగతా ఇద్దరు విద్యార్థుల గదులు బ్రాంచీ ఆఫీసులు. రాత్రింబవళ్ళు ఇదే గొడవ, ఇవే సమస్యలు. ఒకరికొకరు ఎదురైనప్పుడు హెడ్ క్వార్టర్స్కా బ్రాంచీకా అని ప్రశ్నించుకునేవాళ్ళు. సమావేశాలు తీవ్రంగా ఉండేవి. అందులో అనేక రకాల తర్జన భర్జనలు జరిగేవి. ఎత్తుకు పైఎత్తులు ఉండేవి. కొంతమంది విద్యార్థులు గూఢాచారులుగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఈ గూఢాచారులు అందించే వార్తలతో అవతల పార్టీ వాళ్ళు గంభీరంగా ముఖాలు పెట్టి ఈ కొత్త విఘాతాన్ని ఎదుర్కోవడం ఎట్లాగా అని తెగ ఆలోచించేవాళ్ళు. అవతల వాళ్ళు అతి తెలివైన వాళ్ళు. వీళ్ళని ఓడించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వాడసాగారు. వాటిలో మొదటిది కులభేదం. పైగా అవన్నీ నోటికొచ్చినట్లుగా ప్రచారం చేయబడుతూ ఉండేవి. అతని పార్టీలోంచి సాయశక్తిలా ప్రయత్నించి ఇద్దరిని చీల్చి ప్రెసిడెంట్ పదవికి నిల్చోబెట్టారు ప్రతిపక్షం వాళ్ళు. వీళ్ళలో వీళ్ళని చీల్చి ఓట్లు చెల్లా చెదిరేటట్లు చేద్దామని వాళ్ళ ఎత్తు. ప్రెసిడెంట్తో కూడా ఇంకా మిగతా శాఖలకు చెందిన పదవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళ వ్యక్తిగత విలువల్ని బట్టి మిగతా అభ్యర్థులకే పడే ఓట్లు కూడా ఆధారపడి ఉన్నాయి. ఒక రోజున ప్రిన్సిపల్ గారు అభ్యర్థులందరూ విద్యార్థుల బాధ్యత అన్న అంశంపై స్టేజ్ ఎక్కి మాట్లాడమని నోటీస్ పంపించారు. కొంతమంది అభ్యర్థుల గుండెల్లో రాయిపడింది, వాళ్ళు ఇంతవరకు ఎన్నడూ స్టేజ్ ఎక్కిన పాపన పోలేదు. ఇంగ్లీష్ కాదు కదా, తెలుగు మాటలు కూడా 4 ముక్కలు తప్పు లేకుండా మాట్లాడడం చేత కాదయ్యే. వాళ్ళంతా గబగబా లెక్చరర్ల వద్దకు బయలుదేరి ఉపన్యాస భాగాలు రాయించుకొని కంటతపట్టారు. రాజారావుకు చిన్నప్పటి నుంచి నలుగురు ఎదుట దబాయించి మాట్లాడే అలవాటుంది. తప్పైనా ఒప్పైనా జంకకుండా గరగడ మాట్లాడడం అబ్బింది. అందుకనే అతనికి తంట లేకపోయింది. తీరా స్టేజ్ మీదకి వచ్చేసరికి కంటతా పట్టిన వాళ్ళు మధ్యలోనే మర్చిపోయి తెల్లమొహం వేశారు. రాజారావు ఇంగ్లీష్లోనే మాట్లాడి అందంగా 5 నిమిషాల్లో ముగించాడు. అతని ప్రత్యర్థి తెలుగులో లేని ఉద్రేకం తెచ్చుకొని మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఆ రోజు పేరు రాజారావుకే దక్కింది. ఇంకా అసలైన క్యాన్వాసింగ్ బయలుదేరింది. ఒకరి మీద ఒకరి విసుర్లు, ఒకరిని ఒకరు గెలిచేసుకోవడాలు, ఒకరి లోపాలని ఒకరు వెక్కిరించుకోవడాలు. ఇది వరకు రాజారావుకు ఉషిరానికి జరిగిన రభస ఎవరో పసిగట్టినట్లున్నారు.
దాన్ని వెలికితీసి అతను దుశ్శీలుడని ప్రచారం సాగించారు. రాజారావుకు కడుపులో దేవినట్లయింది. ఆ రోజంతా బాధపడ్డాడు. ఇతని పార్టీ వాళ్ళు ఇతన్ని ఓదార్చి అతని ప్రత్యర్థి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు తీసి తేదీలతో సహా ప్రచురించారు. దాంతో పెద్ద గొడవ చెలరేగింది. ప్రిన్సిపల్ గారు అందరినీ పిలిచి చివాట్లు పెట్టి పంపించారు. కరపత్రాల్లోకి కవిత్వం, ప్రాసలు, విచిత్ర సంభాషణలు ఎక్కసాగాయి. తర్వాత రంగురంగుల కార్లు, జేబు రుమాళ్ళు సెంటు వాసనలతో కలిపి ముద్రించబడసాగాయి. ఊళ్ళోని గోడల నిండా, రోడ్ల నిండా పోస్టర్లు అంటించబడసాగాయి. కాలేజీకి బయట భారీ ఎత్తున బ్యానర్లు తగిలించబడ్డాయి. సినిమా హాల్స్లో స్లైడ్స్ ప్రదర్శించబడ్డాయి. రాజారావుకు మనశ్శాంతి లేకుండా పోయింది. తాను పద్మవ్యూహంలో అనవసరంగా చిక్కుకున్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడేం చేసేటట్లు, అతనిలో పౌరుషం కూడా చెలరేగింది. ఇప్పుడు తాను ఓడిపోతే నలుగురిలో నగుపాటు. ఎలానూ రంగంలో కొరికాడు. ఇక శక్తి వంచన లేకుండా గెలుపు కోసం ప్రయత్నించడమే కర్తవ్యం. ఒకరోజు అతను ఎక్కడెక్కడో తిరిగి గదికి వస్తున్నాడు. ఇంతలో అతని మామయ్య కలిశాడు. ఏమోయ్, ఎక్కడా కనపడమే మానేశావు అని పలకరించారు. ఆయన్ని చూడగానే రాజారావు ముఖం ముడుచుకున్నాడు. ఏమీ లేదు, కొంచెం పండ్లలో అన్నాడు. ఏమిటోయ్ ఆ వల్లమల్ల పండ్లు, ఎన్నికలేనా? రాజారావు జవాబు చెప్పలేదు. ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆయన వాలకం చూస్తే ఇతన్ని అప్పుడే వదలదలుచుకున్నట్టు కనపడలేదు. రావయ్యా ఇంటికి, ఇంట్లో అంతా నీకోసం కలవరిస్తున్నారు. నీ గురించి రాత్రి మీ అత్తయ్య నాతో పోట్లాట వేసుకుంది పదా అన్నాడు. ఇవాళ్ళకి వదిలే మామయ్య, రేపు ఎప్పుడైనా తప్పక వస్తాను అన్నాడు రాజారావు. ఈ కబుర్లన్నీ నా ముందు చెప్పకు. నిన్ను ఇవాళ వదిలేశానంటే ఇక మళ్ళీ కలగడం వచ్చే జన్మలోనే. ఈ ఊళ్ళో నీకు ఎంతో అయిన వాళ్ళు ఉన్నారన్న సంగతి నువ్వు మర్చిపోయినా ఈ బొందిలో ప్రాణం ఉండగా అలా మేము అనుకోలేం. ఏమిటిది రాజా, ఎవరి దగ్గర నీకు ఈ మొహమాటం, సంకోచం? నీ సొంత మామయ్య దగ్గర నువ్వు నెలలు తరబడి మా కళ్ళపడ్డం లేదంటే మీ అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? ఎవరికన్నా తెలిస్తే నవ్వుతారు కూడాను. ఆయన అతని జబ్బ పట్టుకొని లాక్కుపోసాగాడు. ఆ సమయంలో రాజారావుకి కూడా ఒక అనిర్వచనీయమైన బాధ కలిగింది. పద అని మనసులో అనుకొని మెదలకుండా నడవసాగాడు. 2 ఫర్లాంగులు నడిచి ఇద్దరు ఇల్లు చేరుకున్నారు. దారిలో ఆయన తన కుటుంబ విషయాలు ఏవో చాలా చెప్పాడు. అవన్నీ రాజారావు వినలేదు. కానీ ఊరికనే ఊ కొట్టసాగాడు. ఇంట్లోకి పోయేసరికి అంతా గై గయమని తగులుకున్నారు. అత్తయ్య, ముసలమ్మ గారు, బావ వీళ్ళంతా కలిసికట్టుగా సూటిపోటి మాట్లాడసాగారు. ఏమయ్యోయ్ అలుడా, ఇన్నాళ్ళకు కనిపించామా? ఏమిటి అత్యాచారం? మాకు కనిపించకూడదని ఏమైనా శపథం పట్టావా అంటుంది అత్తయ్య. ఏ నాయన, ఈ ముసలిది ఇంకా చచ్చిపోలేదు కదా, ఒకనాడు తొంగి చూసిపోవడానికైనా భారమైపోయిందా? మీ అన్నయ్యలు మా ఊరు వచ్చారంటే నన్ను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండగలరా? నువ్వేమిటిలా అంటూ ముసలమ్మ గారు కళ్ళనీళ్ళు పెట్టుకుంది. నిన్ను కలుసుకుందామని నీ రూమ్కి కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగాను బావా, ప్రెసిడెంట్గా నీ దర్శనం కాలేదు అంటూ అతగాడు. రాజారావుకు ఉక్కిరి బిక్కిరైంది. ముభావంగా నవ్వి ఊరుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చొని అంతా పిచ్చాబాటి మాట్లాడుకున్నారు. రాత్రి 8 దాటి ఉంటుంది. రాజారావుకి సంకటావస్థ వచ్చి పడింది. భోజనాల వేళ ఎలానో బలవంతం చేసి తీరుతారు. ఎలా నిరాకరిస్తాడు? కొన్నాళ్ళ కిందట పండుగ ఏదో వచ్చి తనను ఒకసారి భోజనానికి పిలిచారు. పగటిపూట ఎవరో మిత్రులు కనిపిస్తే వాళ్ళతో హడావిడితో 12 దాటిపోయింది. అప్పుడు వాళ్ళని వదిలించుకొని ఆదరాబాదులాగా మామయ్య గారింటికి వెళ్ళేసరికి వాళ్ళంతా అప్పుడే భోజనాలు చేసి కూర్చున్నారు. చేస్తే చేశారు. తాను భోజనానికి వచ్చినట్లయినా గుర్తించక చేసే వచ్చానన్న భావాన్ని ప్రకటిస్తూ ఏదో సంభాషణలో దింపి సాయంత్రం దాకా అక్కడే కూర్చోబెట్టేశారు. అలాంటి వాళ్ళు. కానీ ఈరోజు ఆ మామయ్య ఆప్యాయత ఒలుకబోస్తున్నాడు. మాటి మాటికి భుజం మీద చేయి వేసి నిమురుతున్నాడు. లంకంత ఇల్లుంది కదా మనకు, నీకు ఇందులో ఒక గది లేకపోయిందా చెప్పు. ఎంత మొత్తుకున్నా నీ పంతా నీదే, కానీ మా గొడవ పట్టించుకోవు కదా అంటున్నాడు. ఏమిటో చెల్లాయి, దాని కుటుంబం చూస్తున్నప్పుడల్లా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. బావ పోయినప్పటి నుంచి అన్నీ కష్టాలే. మిమ్మల్ని చూసుకుంటూ మీ మీద ఆశలన్నీ పెట్టుకొని గడుపుతోంది అంటూ సానుభూతి ప్రదర్శిస్తున్నాడు. చివరికి భోజనానికి లే అంటే లే అన్నారు. బలవంతంగా లేవదీసి కాళ్ళు కడుక్కోవడానికి పంపించారు. రాజారావు పెరట్లోకి పోయాడు నీళ్ళ కోసమని. చీకట్లో ఒక మనిషి ఎదురుగా నడిచి వస్తోంది. ఇతన్ని చూసి చప్పునాగి వెనుతిరిగిపోబోయింది. అతను ఇరుక్కున పడి, పర్వాలేదు వెళ్ళు సత్యవతి అన్నాడు.
పాపం ఆ అమ్మాయి సంకోచిస్తూ నిలబడింది. కులాసాగా ఉన్నావా అన్నాడు రాజారావు. సత్యవతి తల ఊపింది. కొంచెం చిక్కినట్లున్నావే అన్నాడు రాజారావు. ఆ అమ్మాయి దిగులుగా నవ్వి చిక్కనా లేదే అంది. ఇంకా ఎవరికి చిక్కలేదా? పోతున్నాను కానీ నువ్వే అడ్డు అంటూ ఆమెను తొలగించుకొని ముందుకు పోబోయాడు. మాట అని ఆమె అతన్ని ఆపి బొత్తిగా కనిపించడం మానేశావేం అంది సిగ్గుపడుతూ. అంత మరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నానా అన్నాడు రాజారావు. అంటే అంది సత్యవతి. అంటే దానికి తెలుగు తెలియదేం కర్మం, అయినా నీకు ఇంగ్లీషు. నేను చదువుకోలేదనగా నీకు వెటకారం? ఎవరో వస్తున్నట్లున్నారు, వెళ్తాను అంటూ ఆమె ఆ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోయింది. రాజారావు మనసు చివుకుమన్నది. ఏమిటిది చివరి మాట అలా అంది? ఎవరో వస్తున్నట్లున్నారు, వెళ్తాను. వస్తే ఏం? తామిద్దరూ మాట్లాడుకుంటుండగా ఎవరో చూడకూడదా? అంత చూడకున్నటువంటి భావాలు ఏమీ లేవే. ఈ అమ్మాయిలు భోజనాల దగ్గర అతని మామయ్య సదాశివం గారి సందడి మరీ ఎక్కువైంది. చూడు, నువ్వు ఇదివరకెంత బలంగా ఉండేవాడి. చెల్లాయి నిన్ను చూసిందంటే ఏడ్చి మొత్తుకుంటుంది. మనిషివి కూడా నల్లబడిపోయినావు. ఈ ఎలక్షన్ హడావిలో తిరుగుతున్నావు కాబోలు. డబ్బు కూడా బాగానే ఖర్చు అయ్యే ఉంటుంది. కొంచెం అవుతూనే ఉంది అన్నాడు రాజారావు అన్నం కలుపుతూ. ఏమాత్రం, ఒక 200 అయి ఉంటుందా? 200 ఏ మూలకు వస్తుంది నానా? నాకు తెలుసుగా ఎలక్షన్స్ గురించి. 1000 పై చిలుకు వదులుతాయి అన్నాడు కొడుకు. అయ్యే బాబోయ్, అంత సొమ్మి ఎందుకురా అంత దుబారా? పెట్టిన దాంట్లో ఒక దమ్ముడైనా తిరిగి వస్తుంది గనకనా. నెయ్యి వడ్డిస్తూ, అత్తయ్య చాలే ఊరుకోండి, భోజనాల దగ్గర ఏమిటా వాదింపు? ఈ వయసులో ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు పెడతాడు? అది కాక అల్లుడికి పలుకుబడేం తక్కువ లేదు. మొన్న రైతు శేషయ్య చెప్పాడుగా, వాళ్ళ ఊళ్ళో అతని మాటకు ఎంత చెల్లుబడో. ఏమిటో, రేపొద్దున ఏ ఎమ్మెల్యేనో అయితే ఇలాంటి 1000 బోలెడు సంపాదిస్తాడు అంది. ఓ అవును, ఇప్పటి నుంచి ఇలాంటి వాటిలో తిరిగితేనే కానీ అప్పటికి అనుభవం చాలదు. అయితే మోహనం, మనమ్మాయి ఎమ్మెల్యే గారి భార్య అవుతుందంటావు, ఏం? ఒక్క అదేనేమిటి, అల్లుడు తలుచుకుంటే అంటూ ఆవిడ కూర మారు పట్టుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఇదిగో ఇదయ్యా మీ అత్తయ్య గొడవ, దీనికి నేను సమాధానం చెప్పలేకుండా ఉన్నాను. ఇదిగో ఏమవు, ఆ మాట్లాడేదో స్పష్టంగా మాట్లాడకూడదు. అతను ఇవాళ వెళ్ళిపోయాడంటే మళ్ళీ మన కంటికి కనిపించడు. రాజారావుకు ఈ పరిస్థితి ఏమీ సుఖంగా లేదు. ఇక ముసలమ్మ గారు ప్రారంభించిందంటే ఈ రవసకు అంతు పంతు ఉండదు. ఇవాళ ఈయనకు ఎందుకు కనిపించాడా దేవుడా అనుకున్నాడు. ఆయన గారి భార్య లోపల నుంచి గిన్నెలు చప్పుడు చేస్తూ, బాగుంది, భారమంతా నా మీద తోస్తున్నారా? అయినా మీ చాదస్తం కానీ రాజుకు మటుకు మనం చెప్పాలా ఏమిటండి? ఇది ఇప్పటి విషయమా? అతని అన్నలు ఆవిడ కూడా ఏకగ్రీవంగా ఒక నిత్యానికి ఎన్నడో వచ్చేశారు. సత్యవతి, ఇదిగో ఈ కూర తీసుకెళ్ళి వడ్డించరామ్మా. అబ్బా నేను వెళ్ళను బాబు అన్నది ఆ అమ్మాయి కంఠస్వరం తగ్గించి. ఇదిగో విన్నారా దీని మాటలు? అతని మీద అలిగినట్లుంది. ఇప్పుడేమీ తీసుకురానంటోంది. కొడుకేమో, బావ పిలిస్తే గానీ రాదేమో అమ్మా. సత్యవతి పర్వాలేదులేరా, ఆనక నిన్ను నేర్పించనులే అని నవ్వేశాడు. వెనక నుంచి తల్లి మెల్లగా పొడిచి బలవంతంగా యువతులకి తోసింది. అప్పుడు ఆ పిల్ల వచ్చి గత్యంతరం లేక తల వంచుకొని పల్లెంలో వడ్డించసాగింది. చాలు అంటున్నాడు రాజారావు. ఇంకొంచెం వేయించుకో బావా, ఆనక మా సత్యవతికి కోపం వచ్చిందంటే ఇల్లు ఎగిరిపోతుంది. గబగబా ఏదో కాస్త గుమ్మరించి సత్యవతి లోపలికి పరిగెత్తింది సిగ్గుతో. అవమానంతో రాజారావుకు చచ్చిన చావైంది. వీళ్ళంతా కలిసి ఏం చేయాలి? మొత్తానికి ఎలా అయితేనేం, భోజనాల వ్యవహారం ముగిసేసరికి అమ్మయ్య అని నిట్టూర్చాడు అతను. ఇక బయలుదేరడానికి సిద్ధపడిసాగాడు. వాన వచ్చేటట్లుగా ఉంది, ఇప్పుడేం వెళ్తావు అంది అతని అత్తయ్య. కాదులే అత్తయ్య, చాలా పని ఉంది, నా కోసం స్నేహితులు ఎదురు చూస్తూ ఉంటారు అని ఎలానో నచ్చ చెప్పి మొత్తం మీద బయటపడ్డాడు. అతనికి చెమటలు పడ్డాయి. ఈ ఊరు వదిలేసి గుంటూరు కన్నా పోవలసింది చదువుకోవడానికి, ఎంత పాడు పని చేశాను అని మదనపడ్డాడు. కొంత దూరం పోయి ఏదో తోచి వెనుతిరిగి చూశాడు. డాబా మీద చీకట్లో ఒక స్త్రీ నిలబడి అతను వెళ్తున్న దారికేసి నిరాశగా చూస్తోంది.
ఓ రోజు ప్రొద్దున 8 గంటల సమయానికి బయట నీరెండ కాస్తూ ఉండగా స్నేహితులు ముగ్గురు తమ గదిలో గంభీరమైన ముఖాలతో కూర్చొని ఉన్నారు. కాదు, ముకుందరావు మటుకు కంగారుగా తడబడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు చప్పునాగి జాలిగా దిగులుగా చూస్తున్నాడు. మొత్తం మీద ముగ్గురు ఏదో జటిలమైన సమస్యలోనే పడినట్లుంది. మౌనంగా నిమిషాలు గడిపేస్తున్నారు. మొదట నిశ్శబ్దాన్ని బదులు చేసింది బ్రహ్మానందమే. నాకు మనుషుల ఈ ప్రవర్తన నచ్చదంటాను అన్నాడు చటుకున. చక్రపాణి కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఏది అన్నాడు తలెత్తి. ఏది అన్నాడు వెటకారంగా బ్రహ్మానందం. ఎన్నాళ్ళైనా ఎంత పిడుగులు పడుతున్నా ఈ ప్రశ్న మటుకు మనల్ని వెంటాడడం మానదు. మనం ఎవరు, ఎందుకు జీవిస్తున్నాం, ఏమిటి సాధిస్తున్నాం, మనుషులకు ఎందుకు నియమాలు అట్టహాసం వల్లకాడు. ఈ ఊరొచ్చి నేను ఏడాదైంది, డబ్బుంది, నాన్న ఏదో పంపిస్తున్నాడు, నేను కాలేజీకి పోతూ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నాను. ఏదో మత్తు, చౌటతనం, స్తబ్దత, ఇది కాదనిపిస్తోంది నాకు జీవితం. ఏం మాట్లాడవేం, నువ్వే చెప్పు బ్రహ్మానందం అన్నాడు చక్రపాణి. అవును, నేనే చెప్పాలి, ఆ విషయం తెలుసుపాని. పాపం, పుణ్యం, స్వార్థం, త్యాగం, శుభ్రం, అసహ్యం, వీటికి గల తేడా తెలుసా నీకు? చక్రపాణి ఆలోచించి, మనిషి స్వచ్ఛంగా ఉండడం ఉండకపోవడం ఈ తేడాలను. స్వచ్ఛం ఏమిటి నువ్వు అనుకునే స్వచ్ఛం? అందంగా ఉండటమా, స్నానం చేయటమా, మంచి బట్టలు వేసుకోవటమా? కాదు, మనిషిలోని మాలిన్యం అన్నావు కదా, అలా నీకు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే డబ్బు, ప్రేమించే తల్లిదండ్రులు, లేత వయస్సు, ఏదో చదువు, అమాయకత్వం, వీటిని బట్టి అసలు మాలిన్యం ఉండకూడదు. కానీ ఉంది. ఎందుకుంది, ఎలా ఉంది? పాని, ఇంత అందమైన నీ బుల్లి సుకుమార దేహంలో ఈ మాలిన్యం ఎలా ప్రవేశించింది? అసలు మనసు అంటేనే మాలిన్యం. ఈ 20వ శతాబ్దంలో ఇంతకంటే శుభ్రంగా నువ్వు ఉండలేవు, తెలుసుకో. ఎందుకని? ఒక మనిషి జీవితం మీద ఏదో ప్రభావం నిరంతరం ప్రసరించబడింది, అతను ఉత్సాహంగా ముందుకు సాగలేడు. మరి ఈ ప్రభావం ఎవరో అన్నట్లు అసలు మంచి ప్రభావం అంటూ ఉండదు. ముకుందం బాధగా, అయితే మనిషి అజ్ఞాతంగా చెడునే కోరుకుంటాడన్నమాట అన్నాడు. ఆహా, ఒక్క చెడునే కాదు, అర్థం కాని అశాంతిని, నిరాశను ప్రేమగా వరించడంలో తను ఆనందం పొందుతాడు. ఈ కాలం యువకులకు ఇది ఒక ఫ్యాషన్ అనొచ్చు, వ్యక్తులది కాదు ఫ్యాషన్, కాలానిది ముకుందం. జీవితం అంటే ఉద్యోగాలు వెతుక్కోవడం, చేయడం, నిద్రపోవడం, ఇది మాత్రమే కాదు, అసలు ఇది కానే కాదు. నీలో నిద్రపోతూ ఉన్న భావనకు ఒక స్వరూపం ఇచ్చి మేల్కొల్పాలి. రాత్రులు మేలుకో, కుళ్ళిపో, కుమిలిపో, ఎవరికీ అర్థం కాకుండా ఆకాశమంతా పెరుగు, ఒక్కసారి నవ్వి ఏడు, కానీ ఇవన్నీ అనుభవించు. అనుభవాలకు బెదిరి దూరంగా పారిపోకు. అసలు జీవితం అంటే అనుభవాల గుచ్చం, అనుభూతుల వలయం. చక్రపాణి కంఠం తగ్గించి, కానీ అనుభవాల్ని అన్వేషించడం సక్రమమా అన్నాడు. బ్రహ్మానందం నిర్లక్ష్యంగా నవ్వి, అసలు అన్వేషించనిదే నీకు, ఏది లభ్యం కాదు. నువ్వు బీఏ పాలిటిక్స్ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు, కానీ అది నిన్ను వెతుక్కుంటూ మీ ఊరికి రాలేదు. మనల్ని వెతుక్కుంటూ వచ్చే నిజమైన అనుభవం ఒకటే, ఆ చివరిది కూడా అదే, మృత్యువు. చక్రపాణికి ఒళ్ళు జల్దరించి అన్నాడు, మరి ఉదాత్తత, శీలం అంటారే, వీటిని త్రోసి రాదనందే వాటిని ఎలా సాధించగలుగుతాం? పాని, అరవిందుని లాంటి వారు భిన్నత్వంలోని ఏకత్వాన్ని అంగీకరించారు. విభిన్న రీతిల ఘటనలకు గురై వాటిలో దిగి దిగమింగి వెలికి వచ్చిన పిదప కదా ఈ మాటల నిర్వచనం తెలుసుకోవడం సాధ్యం. నిర్వచనం తెలియకుండానే పదం అందంగా ఉంది కదా అని దాని జోలికి పోకూడదు. కానీ మనిషిలోని సంఘర్షణ మృత్యువు కంటే ఘోరమైన అవస్థ అని నాకు అనిపిస్తోంది బ్రహ్మానందం. ఈ సంఘర్షణకు అవకాశం ఇచ్చే ఏ పనైనా హానికరమే. అసలు సంఘర్షణ లేనిదే ఒకరికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతాయో నాకు కాస్త చెప్పు పాని, వింటాను. చక్రపాణి సిగ్గుపడుతూ ఆలోచించాడు. అయితే మనిషి అభివృద్ధికి సంఘర్షణ అవసరం అంటావా అన్నాడు. అవసరం, అనవసరం అలా ఉంచు, కానీ దాని నుంచి తప్పించుకోబోనడం పిరికితనం. చిన్నప్పుడు నాకు స్నేహితుడు ఉండేవాడు, అతను ఎప్పుడూ క్లాస్కి వచ్చేవాడు కాదు. ఒకసారి నాకు సినిమా హాల్లో కనిపించి, ఈ చదువెందుకు, ఈ కష్టంలోని సుఖం ఎందుకు అని అనడం సాగించాడు. మరి ఇలా తాము చేస్తున్న పనిని వక్రంగా సమర్థించుకోవడం
ఆత్మ వంచన కింద ఎస్కేపిజం కింద రాదా? చక్కని ప్రశ్న పని, దీనికి పాజిటివ్ రిప్లై లేదు. కానీ వాళ్ళు తాత్కాలికంగా తాము చేస్తున్న పని మంచిదే అని నమ్ముతారు. పోనీ 20,000 నుంచి సిన్సియర్గా పనిచేసి ప్రమోషన్ పొంది పైకి వచ్చిన ఎవరైనా ఆఫీసర్ని కలిసి అడుగు, వాళ్ళకు కూడా లైఫ్ ఎందుకు డ్రైగా అనిపించాలి? వాళ్ళు దాన్ని ఇంకో రకంగా సమర్థించుకుంటారు. కానీ అసలు మానవుడి జీవితం అంతా పరిసరాల రాజీతోనే ఇమిడి ఉంది. ఎక్కడికక్కడ ఇరుక్కొని అతుక్కుపోవాలని చూస్తుంటాడు. అతనిలోని స్వకీయ వాంఛలు, తపన, వీటిని భార్య, సంసారం, పిల్లలు వీళ్ళు డామినేట్ చేసి తనని గురించి తను ఆలోచించుకోనియకుండా చేస్తారు. విశ్రాంతిలోనే ఈ అన్వేషణ. అందుకే చివరి దశలో భగవద్గీత పారాయణ, భగవన్నామస్మరణ ఇలాంటివి చేయమంటారు. అసలు యవ్వనం ఉందే, దీని అహంభావం యొక్క ప్రభావం కూడా వ్యక్తి మీద చాలా ఉంటుంది. తనకు తెలియకుండానే మానవుడు తనలోని స్వార్థం వైపు మెల్లిగా మొగ్గుతూ ఉంటాడు. దీనికి ఈ యవ్వన అహంకారం దోహదం చేస్తుంటుంది. అతను ఇదే నిజం శాశ్వతం అనుకుని లోకం మీద విరుచుకుపడాలని చూస్తాడు. తీరా తప్పు తెలుసుకున్నాక వెనక్కి రావడానికి ఆత్మ అడ్డుకుంటుంది. అది వార్ధక్యం యొక్క చాదస్తం. కానీ మనిషి సుఖపడాలంటే ఈ రాజీయ శరణం, దేనికైనా ఒకదానికి లొంగిపోవడమే మార్గం. అది వివేకమైన పని. నాకు సరిగ్గా అర్థం కాలేదు. అంటే ప్రకృతితో పోరాటం తగదని, నీ మనసును ధ్వంసం చేసుకొని నిన్ను నువ్వు చిత్రవత చేసుకొని అందున జీవించాలంటే ఉపాయం అవసరం. అసలు ఎవరికోసం ఈ ఆత్మ పరిశీలనలు? నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఇంతవరకు శారీరకమైన అనుభవం ఏమీ లేదు. అయినా లోకం నన్ను జారుడంది. ముకుందం ఉద్యోగం మాట ఏమిటో కానీ ఉద్యోగ నిర్వహణలో కానీ అవకతవకలు ఎప్పుడు చేయలేదు. ఇక నీవు ఎప్పుడు సిగరెట్లు కూడా కాల్చలేదు, ఎవరికీ హాని చేయలేదు. అయినా నీకు మనశ్శాంతి లేదు. ఎవరిని ఉద్ధరించడానికి మన ఈ మంచితనాలు? ఏం బాగున్నాం మనం? ముకుందం పచారులు ఆపి భయంగా నిలబడ్డాడు. అతని శరీరం వణుకుతోంది. చక్రపాణి కూడా ఇంచుమించు అదే అవస్థలో ఉన్నాడు. బ్రహ్మానందం చెప్పసాగాడు, మనం ఈ గదుల్లోకి వచ్చినప్పుడు ఇంటి యజమాని హుస్సేన్ సాహెబు ఈ పడమటి వైపున కిటికీ తీయకూడదని శాసించాడు. ఆజ్ఞ ఉల్లంఘనలో మంచి మజా ఉందని ఒప్పుకుంటారు కదా? సరే, మీకు జీవితంలో విచిత్రాలు చూడాలని ఉందా? ఈ రాత్రి 12 గంటలకి ఆ కిటికీ తెరవడంతో మన దండయాత్ర ప్రారంభిద్దాం. నా మనసు ఉరుకలు వేస్తోంది. మీరిద్దరూ బుద్ధిమంతులు, ఏమీ అభ్యంతరం చెప్పరు. ఏం? చక్రపాణి అస్పష్టమైన అవస్థలో పడి తల ఊపాడు. ముకుందం నిల్చిన చోటే కట్టెలాగా నిలబడిపోయాడు. అతని ముఖం భయంతో వాలిపోయింది. ఏదో చెప్పదలుచుకున్నాడు కానీ నోరు దాటి బయటకు రావటం లేదు. ఇంకా మెదలకుండా ఊరుకున్నాడు. అసలు ఈ అవస్థకంతటికీ కారణమేమిటి? ఈ ఊరు చేరినప్పటి నుంచి చక్రపాణిలో ఏదో తహతహ, భ్రాంతి, కించ. తన ఊహల్ని బలవంతంగా దాచుకోవడం వల్ల చాలాసార్లు బ్రహ్మానందం ముందు బయటపెట్టాడు. మొదట బ్రహ్మానందం నవ్వి ఊరుకునేవాడు, తర్వాత ఒక విచిత్రమైన చూపు చూసేవాడు. ఆ నవ్వు, ఆ చూపులు చక్రపాణిలో ఒక సంచలనం కలిగించాయి. అతన్ని కంపిత హృదయాన్ని చేశాయి. ఏమిటి దాగుంది ఆ నవ్వుల వెనుక, ఆ చూపుల మాటన? దీనికి రాజారావు సమాధానం చెప్పగలదా? చెప్పవచ్చు, కానీ అప్పుడు తాను బహుశా అతన్ని అభినందించలేడు తన స్వార్థం వల్ల. ఏమిటి ఈ స్వార్థం? ఎందుకు? అది బ్రహ్మానందం కేసి ముఖాముఖి పోయి అతనిలో ఐక్యమవుతోంది. తనలో ఏదో ఉంది అంటాడతను. లేదు, ఒట్టి భ్రాంతే అని తనకనిపిస్తోంది. తన అమాయకత్వం. తాను అమాయకుడా? అయినట్లే తనకు తోస్తోంది. మాల్తిని పెళ్లి చేసుకుని ఉంటే ఎలా ఉండేది? మాల్తి తనను మోసం చేసిందా? పోనీ అలా అనుకుంటే తనకేమైనా తృప్తి కలుగుతుందేమో ఆలోచించి చూశాడు. లాభం లేదు. తాను అస్పష్టంగా చాలా పనులు చేయగలడు కానీ స్పష్టంగా, స్వచ్ఛంగా ఒక్క పని చేయలేడు. తనలో ఏవో శక్తులుంటే బ్రహ్మానందం చెప్పినట్లు ఉండొచ్చు, కానీ వాటికి సులక్ష్యమైన పర్యవసానం ఉండబోదు. చదువు మానుకొని ఇంటికి పోతే అది మరో నరకం. అక్కడ తానుండలేడు. తను ఎక్కడికి పోతున్నాడు? ముకుందం ఏమిటి మాట్లాడేం? ఏమిటి అతని మనసులోని మర్మం? అసలు మర్మం అంటూ ఏమైనా ఉన్నదా? అతనిది మూగబాధ. ఈ బాధల ఘాటు వేరా? ఒంటరిగా కూర్చున్నప్పుడు చప్పుడు చేయని సంఖ్యలు, వినిపించిన ఆడదాని ఆర్తనాదం, చిరుగాలికి రేగిన మరీ ఆకుమూలుగు, ఎండిపోయిన నది నగ్న రూపం, ఏమిటి భావాలు, దృశ్యాలు తన మదిలో, ఈ హృదిలో? అదేనా? అదే. ఈనాటి బ్రహ్మానందం మాటల మాటన తన కలత నిద్రలో గాఢమైన ముద్ర.
రాత్రి 11:30 అయింది. చీకటి మారుమూల గుహల్లో వ్యాపించినట్లుగా గాఢంగా ఉంది. మధ్య మధ్య చీకటి పైహెదను తొలగిస్తూ చిలిపి చిరుగాలులు ఆ తమస్సులో. ఆ గదిలో వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని తపస్సు చేస్తున్నట్లుగా కూర్చున్నారు. వాళ్ళ నిట్టూర్పులు వాళ్లకు త్రాచిపాము బుసల్లా వినిపిస్తున్నాయి. వాళ్ళ గుండెల చప్పులు వాళ్లకు యుగాంతంలో భూమి బద్దలై విచ్చుకున్న శబ్దాల వినవస్తున్నాయి. ముగ్గురి పెదాల మధ్య, అందులో ఇద్దరికి, అభ్యాసం లేమి చేత చిందరవందరగా కదులుతున్న సిగరెట్ చివరనున్న నిప్పు కణాలు సూక్ష్మ రూపాలు ధరించిన కొరివి దయ్యాల్లా కనిపిస్తున్నాయి. ఆ మినుగురు వెలుగులో నింపాదిగా బరువుగా కదిలిపోతున్న పొగ కాష్టం తగలబడేటప్పుడు లేచే పొగల సమూహంలా భయంకరంగా ఉంది. 11:30 ఉంటుంది అన్నాడు బ్రహ్మానందం. ఆ స్వరం శవం బ్రతికి నీళ్లు కావాలని నీరసంగా గోలపెట్టినట్లుంది. తెరుద్దామా అన్నాడు చక్రపాణి, నూతిలో దూకి నీళ్ళ కింద నుంచి మాట్లాడుతున్నట్లు. వీల్లేదు, 12:00 అంటే 12:00, ముహూర్త నియమాన్ని పాటించాలి. ముకుందం మాట్లాడలేదు. భయం బీభత్సం అణుచుకున్నట్లుగా ఉంది. చక్రపాణి అతడి భుజం చుట్టూ చేయి వేశాడు. ఆడదాని భుజం కన్నా వెచ్చగా నిప్పులా తగిలింది. మరో నిప్పు అని గుణిగాడు. రెడీ అన్నాడు బ్రహ్మానందం చివరకు. ఈసారి చాలా పెద్ద పెద్ద నిట్టూర్పులు వెలువన్నాయి. ఏది ఎవరిదో తెలియలేదు. ముగ్గురు ఒక్కసారిగా కిటికీ తలుపుల మీద చేయి వేశారు. అవి వణుకుతున్నాయి. ఉత్సాహం వణికినట్లు ఆపదలో. ఏముందవతలా, స్వర్గమా నరకమా, ఏదైనా విచిత్ర లోకమా, వాళ్ళు మనుషులేగా, భరమేశ్వర దీనబంధు, ఒక్క ఊహ. ఎన్నాళ్ళ నుంచో తడిసి ఉన్న గరియబింకం వీడిపోయింది. ఒక్క అరడుగు వెడల్పు మాత్రం ఖాళీ ఉండేటట్లు వాళ్ళ చేతులు తలుపుని జాగ్రత్తగా పట్టుకున్నాయి. ముగ్గురు ఎలాగో తిప్పలు పడి తలకాయలు ఒకదానిపైన ఒకటి వరుసగా పొడుగుగా పెట్టారు. కళ్ళు చించుకొని చూశారు. 6 మైళ్ళు ప్రదేశం. లోపల ఎక్కడో వెలుగుతున్న లైట్ యొక్క సన్నని వెలుగు, చుట్టూరా క్రోటన్సు, దూరంగా ఆవులు గేదెలు, మధ్యలో వరుసగా మంచాలు, వాటిపైన పవలించి ఉన్న వివిధ మానవ శరీరాలు, వెనక్గా వాళ్ళ ఎత్తైన మేడ. అబ్బా, ఎంత విశాలమైన భవనం! లోపల ఇంత పెద్ద మేడ ఉన్నట్లు బయటి వాళ్ళకు రవంత కూడా తెలియదు కదా. బ్రహ్మానందంలో ఇద్దరు మనుషులున్నారు. గంభీరంగా మాట్లాడేటప్పటి రూపం వేరు, మామూలు వ్యవహారంలో ఉన్నప్పుడు రూపం వేరు. అతను కంఠస్వరం బాగా చిన్నది చేసి ఉత్సాహంగా వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. అదిగో ఆ మొదటి మంచం మీద ముసుగు పెట్టుకుని ముడుచుకొని పనుకున్నాడే వాడే, మన హుస్సేన్ సాయిబు. హీడింబిలా వాడి పక్క మంచం మీద బోర్లా పడుకుని ఉన్నదే అదే మన బడంకి దయ్యం మీనాల రాకాసి. పక్కన 2 మంచాల మీద పిల్లకాయలు. ఆ తర్వాత ఉష్ ఆగండి, అమ్మాయి, వయసులో ఉన్న పిల్ల, 18 ఏళ్ళు ఉంటాయనుకుంటా, అందంగానే ఉండొచ్చు. ఆ తర్వాత మరో పిల్ల, సన్నగా నాజుగ్గా లేతగా ఉన్నట్లుంది, ఓ మొక్కలా ఉంది, 15 ఏళ్ళైతే పర్వాల, మనవాడికి జోడే. ఆ ఇద్దరు విధవాయిలు. ఆ తండ్రికి తొత్తులేరి, డాబా మీద పడుకున్నట్లున్నారు, లేకపోతే ఇనపెట్ట కాపలా కాస్తున్నారేమో. చూడమైందా అయిందా అంటున్నా, ఉష్ ఆగండి బాబోయ్, అదేమిటి చచ్చాం, ముకుందం పానీ, ఊపిరి బిగపట్టండి. అతను చెప్పకముందే వాళ్ళ ఊపిరి బందైపోయింది. 18 ఏళ్ళని బ్రహ్మానందం చేత పేర్కొనబడ్డ అమ్మాయి అకస్మాత్తుగా మంచం నుంచి లేచి కూర్చున్నది. తల అటు ఇటు త్రిప్పింది. లేచి కూర్చొని షాల్వా మీద కప్పుకొని మెల్లగా బయలుదేరింది. వాళ్ళలో ఒక్కరికి ప్రాణం లేదు. ఇక తలుపులు మూసివేయడానికి ఎవరున్నారు? ఆమె నీడలా అలా కదిలి వెళ్ళిపోవడం, పెళ్లి తలుపు చప్పుడు కాకుండా తీయడం, మరో మానవాకారం లోపలికి చొచ్చుకు రావడం, ఇద్దరూ కలిసి ఈడం వైపు మూలన్న గదిలోకి అంతర్ధానం కావడం వాళ్ళ శవాల తాలూకు కళ్ళకు కనిపిస్తూనే ఉంది. ఉన్నట్టుండి బిగ్గరగా కేక పెట్టాడు బ్రహ్మానందం. కోలుకొని హిరియట్ అంటూ అతని నోరు నొక్కి, పాని తలుపుమి అన్నాడు తొందరగా. చక్రపానికి ముచ్చెమటలు పడుతున్నాయి. తలుపులు ఎలా మూసాడో తెలియదు కానీ తన పక్క మీదకి దూకి వనకసాగాడు. వీళ్ళని శివుడు, ఆమెను అల్లా కరుణించారు. ఆ కేక ప్రేసి ప్రియులకు మాత్రమే కొంత అలజడి కలిగించి ఉంటుంది కానీ ఇంట్లో ఏమీ తుఫాను లేవదీయలేదని మర్నాటి నిశ్శబ్ద వాతావరణాన్ని బట్టి గ్రహించి కుదుటపడ్డారు. యథాప్రకారం సాయిబు గారి గేదెలు పాలిచ్చాయి. యథాప్రకారం కుర్రాలు వారిని తీసుకుని పోయి ఇళ్లలో పోసేశారు. యథాప్రకారం ముగ్గులు కాఫీలు తాగేసి
అమ్మయ్యా అనుకుని ఊరడిల్లారు. ఎంత ఆశ్చర్యం, తప్పు చేస్తున్న వాడికన్నా ఆ తప్పు చూసిన వాడికి ఎక్కువ ఒళ్ళు వణుకుతుంది. అబ్బా అన్నాడు ముకుందం సాయంత్రం పబ్లిక్ గార్డెన్లో. కాబట్టి అన్నాడు బ్రహ్మానందం, మనం చెడిపోతే మన మీద మనకన్నా మనం చూసిన వాళ్ళకి మనమంటే భయంగా ఉంటుంది. అంతేగా అన్నాడు చక్రపాణి, వాళ్ళలాగా ఒక కొత్త సత్యం కనిపెట్టడం చేతకాక. ముకుందం చక్రపాణి ఇంకా రాత్రి విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారు. బ్రహ్మానందం మాత్రం వీటికి అతీతుడైనట్లు. అబ్బాయిలు అన్నాడు గంభీరంగా, ఆలోచించకుండా చప్పున సమాధానం చెప్పండి. చప్పున చెడిపోవాలంటే మార్గాలేవి? చక్రపాణికి నూతన చైతన్యం వచ్చింది. మగువ మద్యం అన్నాడు ఉత్సాహంగా. హేష్ అని బ్రహ్మానందం అతని భుజం చరిచాడు. పాణి నీ బుద్ధి అతి చురుకైంది సుమా, అప్పుడే వికసించబోతున్న మొగ్గలాంటిది నీ గుణం. మనం ఈ ఊళ్ళో ఉండడం కూడా ఓ అదృష్టమే. ఇక్కడ పానీయానికి నిషేధం లేదు. ఇవాళ రాత్రి 10 గంటల వేలకు మందు సేవిద్దాం. చప్పున ముకుందం ముఖంలో చాలా మార్పు కనపడింది. భయంతో లేచి నిలబడ్డాడు. బ్రదర్స్ వద్దు, ఈ మనస్తత్వాలు నాకు నచ్చడం లేదు. మనకు విముక్తి ఇదా? ఒకసారి మీ కుటుంబాలలోని వాళ్ళను గుర్తు తెచ్చుకోండి. నాకైతే గుర్తుకొస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. కన్నీళ్లతో నా భార్య, వృద్ధాప్యంతో వణుకుతూ నా తల్లి, వీధి అనే గానుగలో నువ్వు గింజలా నలిగిపోయే పిచ్చి పిల్ల నా చెల్లి. నా కడుపు తరుక్కుపోతోంది. లోతుకు పోయిన కొద్దీ ఈ బరువు భరించలేమేమో అనిపిస్తోంది. ఈ కొత్త జీవితం మనకొద్దు, మిమ్మల్ని వేడుకుంటాను. మనం మామూలుగా బ్రతుకుదాం అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అబ్బా గోల అంటూ బ్రహ్మానందం కోపంగా చూశాడు. అది కోపం కంటే ఈసడింపు అంటే బాగుంటుంది. అలా చూసి ఏమిటి మామూలుగానా, ఆ ఎడారి జీవితమా అన్నాడు. అబ్బే చవట జీవితం అన్నాడు చక్రపాణి. పోని నన్ను వదిలేయండి అన్నాడు ముకుందం జాలిగా. బ్రహ్మానందం ఒక్క నిమిషం మాత్రం ఆలోచించి, ఓఎస్ ఇందులో బలవంతం ఏమీ లేదు, ఉత్సాహవంతులకు మాత్రమే ఈ గోరింటాకు అన్నాడు. ముకుందం క్షమాపణలు కోరుకుని బెదురుతూ బెదిరిచూపులు చూస్తూ అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు. అతన్ని పోనిచ్చి గట్టిగా వాళ్ళిద్దరు నవ్వి భుజాలు ఎగరవేశారు. అటు ఇటు చూశారు. అబ్బే భయం ఎందుకు అనుకున్నారు. సిగ్గేమిటి సింగినాదం అని భరోసా ఇచ్చుకున్నారు. మళ్ళీ కాస్త బెదిరారు. నువ్వంటే నువ్వనుకున్నారు. చివరికి ఇద్దరు కలిసి ఒక్కసారిగా లోపలికి అడుగుపెట్టారు. అయితే అక్కడ చేత కాదనిపించింది. వాళ్ళని చూసి నవ్వుతారేమో అనిపించింది. ఆ ఇంగ్లీష్ వాడి దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో గుసగుసలాడారు. చూడండి అన్నాడు బ్రహ్మానందం, మాకు కొత్త, ఎలా మొదలు పెట్టాలో ఏమేం చేయాలో చెబితే. ప్రక్కన వాళ్ళకు వినపడకుండా సాధ్యమైనంత రహస్యంగా అన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి తాము చాలా అనుభవం ఉన్న వాళ్ళు అనిపించేలా భంగిమలు ప్రదర్శిస్తూ జాగ్రత్త పడ్డారు. ఎదురుగా ఉన్న ఆంగ్లో ఇండియన్ లేడీ కిసుక్కుమని నవ్వనే నవ్వింది. ఆ నవ్వుని చూడనట్లుగా తమ ధోరణిలో ఉన్నట్లు నటించారు. ఇంగ్లీష్ వాడు, లోపల గది ఉంది, అక్కడ చూడకూడదు అన్నాడు. అబ్బి వద్దండి, ఇంటికి పట్టుకుపోతాం అన్నాడు చక్రపాణి కంగారు పడుతూ. నేను నేర్పించనా అన్నదా యువతి చక్రపాణి వంక నవ్వుతూ ముద్దుగా చూస్తూ. ఊరుకో కురాడు అని మందలించాడు ఆమెను ఇంగ్లీష్ వాడు. చివరకు ఒక సీసా 14 రూపాయల పైచిలుకు దర్శించుకొని తీసుకుని జేబులో దోపేసి బయటపడ్డారు. ఎవరూ చూలేదు కదా అన్నాడు బ్రహ్మానందం. చూస్తే చూశారులే అన్నాడు. ఎవడ్రా మననేది, వేలు పెట్టేస్తా అన్నాడు. అన్నీ అతని అన్నాడు. పైగా చక్రపాణి ఏదో భయపడుతున్నట్లు తిడుతున్నాడు. సత్యాలు కనిపెట్టడానికి మంచి అనువైన సమయం. రాత్రి 10 గంటలకు గది తలుపులు బిడాయించుకుని మధ్యలో బల్ల మీద ఆ అందమైన సీసా పెట్టి ఇద్దరు చెరువైపు దీర్ఘంగా చూస్తూ కూర్చున్నారు. కనురెప్పలు రెపరెపలాడిస్తున్నారు. ఒక్క క్షణంలో ముసిముసిగా నవ్వుకుంటున్నారు. భయం భయంగా చూసుకుంటున్నారు. పక్కనే 2 సోడా గుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, చాక్లెట్లు పెట్టి ఉన్నాయి. ఇంకో చిన్న బల్ల మీద ఇంత రొట్టె కూడా ఉంది. పానీ అన్నాడు బ్రహ్మానందం, నీకు క్రొత్త, నీకు తెలీదు. ముందు ఏం చేయాలంటే ఈ బాటిల్ మీద మూత తీసివేయాలి. ఆ తీయడం కూడా మహాషోగ్గా తీయాలే. వెంటనే వెంటనే అంటే వెంటనే అన్నమాట. ఈ సోడా గ్లాస్లో పోసి అందులో ఈ పానీయం కలిపివేయాలి. అవునంతే, నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, అలా చేయాలి.
అప్పుడు ఇద్దరం ఒకరి గ్లాస్ ఒకరు తాగించుకొని మెల్లిమెల్లిగా పుచ్చుకుంటాం. ఒక్కొక్క కుక్క లోపలికి పోతున్న కొద్దీ భగ్గు భగ్గం అంటుంది. కానీ అప్పుడు చూసుకో, ఒక ఆకలి వేస్తుంది. అప్పుడు బలమైన ఆహారం పడాలి. గబగబా ఈ క్రోడిగుడ్లు మింగేయటమే తప్పదు. ఆ కాల్పన్యాలన్నీ పెట్టుకుంటే కుదరదు. ఇక అవన్నీ మర్చిపోవాలి. భయపడుతున్నావా పాని? భయపడుకో భయపడుకో. అతని ముఖం ఎర్రబడిపోతోంది, మాట తడబడిపోతోంది. ఇదంతా చూస్తే తనకు చెప్పకుండా ముందే కొంచెం పుచ్చుకున్నాడేమో అనిపించింది చక్రపాణికి. అసలు ఆ బుడ్డిని చూస్తుంటేనే అతనికి ప్రేలాపన పుట్టించిందేమో అనిపించింది. వీళ్ళు చేస్తున్న ఈ ఘనకార్యం చూడడానికి పాపం మూకుందాం ఇక్కడ లేడు. పోనీ బయటెక్కడో చల్లగాలి పీలుస్తున్నాడు అనుకుని చక్రపాణి తృప్తిపడ్డాడు. సీసా పైకెత్తి కాళ్ళలో పట్టుకున్నాడు చక్రపాణి. ఇద్దరు దానికేసి మళ్ళీ వింతగా చూశారు. పానీలో కొంచెం స్వార్థం పనిచేసింది. ఇది చేజారి కింద పడి పగిలిపోతే బాగుండుననుకున్నాడు. మెల్లిగా బిరడాలాగేశాడు. అతని వణుకుతున్న చేతులను చూసి సిగ్గు లేకుండా బ్రహ్మానందం తన వణుకుతున్న పెదాలతో నవ్వుతున్నాడు. పానీకి ఒక్కసారిగా ఎక్కలేని ధైర్యం వచ్చింది. గ్లాసులో చెరిసగం పోసి గబగబా సోడా పోసేశాడు. ఇద్దరు గ్లాసులు తాకించి ఫర్ ది హెల్త్ ఆఫ్ యూ అనుకున్నారు. పానీ ఒక కుక్క తాగాడు. నెత్తురు తాగినట్లుగా ఉంది. కుంకుడుకాయ రసంలో స్పిరిట్ పోసి తాగినట్లుగా ఉంది. మలేరియా జ్వరానికి మందు తాగినట్లుగా ఉంది. పంచదార పాకంలో విషం పోసుకొని తాగినట్లుగా ఉంది. ఒక చాక్లెట్ మింగాడు. తర్వాత క్రమంగా 10 చాక్లెట్లు మింగాడు. 2 గ్లాసులు బల్ల మీద దూర దూరంగా నిలబడ్డాయి. బ్రహ్మానందం కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. తూలుతూ అటు ఇటు నడిచాడు. పానీ కూడా లేచి నిలబడ్డాడు. నడిచాడు కానీ తూలుడేం లేదు. కానీ ఎక్కడో ఉన్నట్లుగా ఉంది. నిద్రలో కళ్ళలో నడుస్తున్నట్లుగా ఉంది. అతను నటిస్తున్నాడని తోచింది. అరే పానీ, చేయించేస్తాను ప్రపంచాన్ని, ప్రేమించేస్తాను అందరినీ, తోమించేస్తాను వీపుల్ని అన్నాడు బ్రహ్మానందం ముందుకు వస్తూ. బ్రహ్మం అన్నాడు చక్రపాణి కసిగా. పిచ్చి పిచ్చి వేషాలేక నీకు నిషా ఎక్కలేదు నాకు తెలుసు, కుదురుగా కూర్చో. అరే పానీ అన్నాడు తను మళ్ళీ. మజాగా ఉందిరా, మజారా, చూడరా నా కుడికాలు ఎలా తూలుతుందో, ఎడంకాలికి ఇంకా ఎక్కలేదు. అరే మనం జన్మలో మన ఇళ్ళకు పోవద్దు, వెనక జన్మలో ఎవరమో అంటీ. సిగ్గొచ్చి నవ్వింది శిలక. నా ఎంకి, నువ్వు నా ఎంకివి, నేను నాయుడు భావను, ఇక్కడనే మజా చేసుకుంటూ నువ్వు నేను లవ్ చేసుకుందాం అంటూ అతన్ని బిగియారా కౌగిలించుకున్నాడు. ఇష్టం లేని ఆడదాని కౌగిలి కూడా ఇలాగే ఉంటుందా? అతను అసహ్యంతో ఒక్క తోపు తోశాడు. వెరీ వేషాలేదని చెప్పాను, గొడవ చేయకుండా పడుకో అన్నాడు. అమ్మో ఆకలి, గుండెల్లో భగ్గుభగ్గుమంటోంది అన్నాడు బ్రహ్మానందం. అతను ఉడకబెట్టిన కోడిగుడ్డును గబగబా నోట్లో కుక్కుని తినసాగాడు. ఒకటి స్నేహితుడి కాళ్ళ దగ్గర పడేటట్లు విసిరేశాడు. పానికి ఏం ఆకలేదు, కాలితో అవతలికి తన్నేశాడు. ఒకసారి ఒంటి మీద చేయి వేసి చూసుకున్నాడు. జ్వరం వచ్చినట్లుగా అనుభూతి, కలలు వేసి తిరుగుతున్నట్లుగా ఉంది. ఇక్కడ చచ్చి ఎక్కడో బ్రతికినట్లుగా ఉంది. మెల్లిగా మంచం మీదకి చేరి పడుకున్నాడు. బ్రహ్మానందం తూలుతూ అటు ఇటు తిరుగుతూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మరునాడు చక్రపాణికి నిద్ర మెలకు వచ్చేసరికి ఎండ బాగా మీదికి వచ్చింది. కిటికీలోంచి ఎండ ముఖం మీదకు పడేసరికి ఉలికి పడి లేచి కూర్చున్నాడు. బ్రహ్మానందం ఇంకా నిద్రపోతున్నాడు. ముకుందం అప్పుడే స్నానం చేసి బయటికి వెళ్ళిపోయినట్లున్నాడు. మంచం మీదే బద్ధకంగా కూర్చొని రాత్రి జరిగిన విషయాన్ని గురించి ఆలోచించసాగాడు. అన్ని పీడకలలు, నిద్రలో గొంతు ఎవరో పిసుకుతున్నట్లుంది, కన్నీళ్లు కారే ఉంటాయి. అతనికి ఎందుకో నవ్వొచ్చింది. లేచి అద్దంలో ముఖం చూసుకున్నాడు. తన ముఖం లేతగా సుకుమారంగా మనోహరంగా గోచరించింది. ఇతరులను ఆకర్షించేది ఇందులో ఏమైనా ఉందా? తను ఆలోచించడం మానివేయాలి. మనసుకు కష్టం కలిగించే ఏ అంశాన్ని గురించి మదనపడకూడదు. అసలు ఎలాంటి పరిస్థితిలోనైనా చిరునవ్వు నవ్వగలగడం చేతనైతే ధన్యుడు. చిరునవ్వు తన మందహాసం ఏమైనా రహస్యాల్ని వెల్లడిస్తోందా? అది ముగ్ధ మోహనంగా హాయిగా ఉండడానికి కారణం దానిలోని లోత, లోతు లేకపోవడమా? అసలు ఒక మనిషి నవ్వును బట్టి అతని గుణగణాల్ని లెక్క కట్టవచ్చు. బ్రహ్మానందం నవ్వితే ఏదో గుండెలకు గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. అందులో సుఖం లేదు, కానీ మనిషికి గాలం వేసినట్లు చిత్రమైన అవస్థ. అతను ముఖం కడుక్కొని కాఫీకి బయలుదేరాడు.
తాను ఇల్లు వదిలి వచ్చి 2 నెలలు దాటింది. కొత్తైనా ఎందుకో ఇంటికి పోవాలనిపించడం లేదు. నాన్న ఓసారి అమ్మని అదే పనిగా ఉత్తరాలు రాస్తున్నారు. అమ్మకి తను కళ్ళలో కనిపిస్తున్నాడట. అతనికి కళ్ళలో నీళ్లు నిండాయి. తాను పెరిగి పెద్దవాడు కాకుండా ఉంటే బాగుండేది. తల్లి ప్రేమ ఎంత సుఖమైందో అంత దుఃఖానికి హేతువు కూడా. లేకపోతే ఇప్పుడు ఎందుకు ఈ కన్నీళ్ళు? అతి ప్రేమలో అత్యంత సుఖంలోనే మెత్తగా విషాదం మిళితమై ఉంటుంది. అసలు ఈ చదువు, అభివృద్ధి, విజ్ఞానం, అనుభవం, వ్యక్తిత్వం, అంతస్తు, ఇవన్నీ మానవుణ్ణి ఇరుకున పడవేయడానికేనేమో. ఏది ఏమైనా ఇది వ్యక్తిగతమైన అభిప్రాయం. అసలు ఓ సత్యానికి విశ్వజనీయత ఆపాదించడం కష్టం. అది ఒక అవస్థలో ఉన్నవాడికి, పోనీ ఓ వర్గపు మనస్తత్వం గల వ్యక్తికి తులతూగుతుంది. ఈ 2 నెలల్లో తనకు బ్రహ్మానందానికి మధ్య ఎంతో చనువు వ్యాపించింది. కానీ ఇది ఎలాంటి చనువు? ఇందులో వాత్సల్యం, మమకారం ఏమీ లేవు. ఛాయ మాత్రంగా ఉన్నాయనుకున్నా అది సమర్థన. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఎంత స్వాతంత్రమైన సంపాదించారు. కానీ వెలితి ఏదో ఉంది. తాగిన మైకంలో నిన్న తనను ఒరే అని కూడా సంబోధించాడు. అది తాను పట్టించుకోలేదు కూడా. అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. తాను కాలేజీకి సరిగ్గా వెళ్ళటం లేదు. దానికి ఎక్కువ చింతించడం లేదు కూడా. పుస్తకం పట్టుకొని 2 రోజులైంది. అది సరే. వీటన్నిటి మధ్య ఇంటికి పోవాలంటే సంకుచితంగా సమస్యగా ఉంది. అతను కాఫీ తాగి ఇంటికి వస్తూ ఉంటే ఇద్దరు కాలేజీ అమ్మాయిలు ఎదురుగా వచ్చారు. వాళ్ళు తన వంక కళ్ళార్పకుండా చూపులు వెదజల్లుతూ ఉండేసరికి సిగ్గుపడి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఎంత అందంగా ఉన్నారు ఆ అమ్మాయిలు! ఎందుకలా తనకేసి కళ్ళు నిలిపి చూశారు? తాను ఓ అమ్మాయి పక్కన నడిచిపోయే దృశ్యాన్ని ఊహించుకున్నాడు. అది ఓ అదృష్టం లాంటిది. సాయిబు గారి కుమార్తె ఇంతకన్నా చక్కగా తలతల్లాడుతూ ఉంది. కానీ ఆమె అతనికి అసహ్యం కలగలేదు. అందమైన వాళ్ళు ఏం చేసినా సౌందర్యమయంగా ఉంటుందా? రాత్రి తనకి స్మృతి తప్పలేదు. తిరిగి తక్కువ మాటలు మాట్లాడలేదు. నిద్ర అయితే చాలాసేపు పోయాడు. బ్రహ్మానందం తెలివి తప్పాడు. ఏదో అసందర్భంగా వెకిలిగా మాట్లాడాడు. ఇప్పుడు అతని ముఖంలో పరిపూర్ణమైన నిద్ర అనుభవించిన కాంతి తాండవమాడుతోంది. చక్రపాణి గదికి వచ్చాడు. స్నేహితుడు ఇంకా నిద్ర లేవలేదు. కిటికీలోంచి పోస్ట్మ్యాన్ విసిరేసి వెళ్ళాడు. కావును నేల మీద ఓ కవర్ పడివింది. అతను దాన్ని తీశాడు. రాజారావు దస్తూరి. అతని చేతులు వణికాయి. రాజారావు తన ముందు నిలిచి నిందాగర్భితంగా నిర్దయగా చూస్తున్నట్లు తోచింది. చేయెత్తి తర్జనతో బెదిరిస్తున్నట్లు అనుభూతి పొందాడు. కవరు బరువుగా నిండుగా ఉంది. ఏం రాశాడు అందులో? తన సమాచారం అంతా దివ్య దృష్టితో కనిపెట్టాడా? చివరికి ఎలాగో కవర్ చింపాడు. ప్రియపాణి, నీకు ఈ ఉత్తరం ఎప్పుడు రాద్దామా అని చాలా ఉత్సాహంగా ఉంది. నా ఈ ఉత్సాహానికి కారణం లేదు. నా భావాలను, భారాలను ఇతరుల మీద పడవేయాలనే మనస్తత్వం గల మనిషిని కాను నేను. ఇది ఓ అవాధ్యమైన ప్రేమ. నీకు ఉత్తరం రాస్తుంటే నా ప్రేయసికి రాస్తున్నంత సరదాగా ఉంటుంది నాకు. అయినా చూడు, ఏదో ఇబ్బందుల వల్ల చాలా రోజులు గడిచిపోయాయి. నువ్వు ఊహించలేవు నేను కాలేజీ ఎన్నికల్లో నిలబడతానని. కానీ నిలబడక తప్పలేదు. అదో కథ. ప్రపంచంలోని రాజకీయాలన్నీ కళాశాల వాతావరణంలోనే ఉంటాయన్న సత్యాన్ని నేను గుర్తించాను. 1000-2000 జనాభా గల కళాశాలలోని పదవులకే విద్యార్థులు ఇంత స్వార్థపరులు అవుతున్నప్పుడు ఈ విశాల పృథ్వీలో అధికారాలకు ఇంత ప్రాకులాడుతున్నారంటే అందులో తప్పు లేదు, ఆశ్చర్యము లేదు. అసలు వాటికి పునాది కూడా ఇక్కడేనేమో. నేను యూనియన్ ప్రెసిడెంట్ పోటీకి నిలబడ్డాను. నన్ను పరగొట్టడానికి నా ప్రత్యర్థి నా మీద సామధాన దండుపాయల్ని ఉపయోగించాడు. నేను ఏమీ తక్కువ తినలేదనుకో, అవన్నీ చెబితే నీకు నేనంటే ఏవగింపు కలగొచ్చు. కానీ ఎన్నికల సమాచారం వచ్చేసరికి మనిషి తప్పులు, యుక్తాయుక్త జ్ఞానం మర్చిపోతాడు. అది ఓ ఆనందకరమైన ఘట్టంలే. కానీ స్టాఫ్లోనూ, విద్యార్థుల్లోనూ, ఇంకా అమ్మాయిల్లోనూ పలుకుబడి సంపాదించుకోవడానికి ఇది మంచి ఛాన్స్. సౌదామిని అని ఓ గడుగ్గాయి పిల్ల ఇంటర్మీడియట్లో కొత్తగా చేరింది. చక్కగా మాట్లాడుతుందిలే. నేను ప్రాపగాండా కోసం లేడీస్ దగ్గరికి వెళ్ళేసరికి పిడుగుల వర్షం కురిపించింది. ఎన్నో విషయాల గురించి, జటిల సమస్యల గురించి ప్రశ్నలు కుమ్మరించింది. నాకు తెలియని విషయాల గురించి తెలిసినట్లుగా ఆకర్షణగా బుకాయిస్తానని నీకు తెలుసుగా. మొత్తం మీద ముచ్చటగానే జవాబులు ఇచ్చానని తోటి విద్యార్థులు చెప్పారు. కానీ అమ్మాయిలతో మాట్లాడడం ఎప్పటికప్పుడు కష్టమైన పనేరా బ్రదర్. అంతా స్ట్రెయిన్. మా ప్రత్యర్థి పాపం అక్కడే పప్పులో కాలేశాడు. ఆమె ఇంగ్లీష్లో ప్రశ్నలు వేస్తుంటే
మనవాడు తెలుగులో మొదలుపెట్టాడు. అతని జవాబులు చూసి ఆడపిల్లలు నవ్వు ఆపుకోలేకపోయారు. చివరకు పర్యవసానం ఏమిటంటే ఆమె నా తరపున పూనుకొని ఆడపిల్లల్లో భలే ప్రచారం చేసింది. మరి వాళ్ళ ఓట్లన్నీ నావే. బాప్రే, ఎన్ని గొడవలరా, ఒకటి రెండు దెబ్బలాట్లు కూడా జరిగాయి. ఏ మనిషితత్వం ఎలా ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవడు నిజం మాట్లాడుతున్నాడో తెలియదు. కాలేజీ అంతా ముఠాలు కుట్రలు పెరిగిపోయాయి. మాటలు తూచితూచి వాడకపోతే ప్రమాదం వాటిల్లే పరిస్థితి వచ్చింది. చివరకు పోలింగ్ రోజు వచ్చింది. మా గ్రూప్ వాళ్ళు వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఇటు ఒకటి అటు ఒకటి మైక్రోఫోన్లు పెట్టారు. ఇక వాటిలోంచి గొంతు తెంచుకునరవడం, పదాల్లో వాటిలో భావాలు ఉన్నట్లుండి మా ప్రత్యర్థి 5 టాక్సీలు తెప్పించాడు. కురాలందరినీ ఊళ్ళో నుంచి టిప్పుల మీద కాలేజీకి చేరవేయడం మొదలుపెట్టారు. దాంతో మా బృందం వాళ్లకు గుండెలు బేజారైపోయినాయి. చేతులు ఎత్తామనుకున్నారు. చెప్పొద్దు, నాకు కూడా భయం వేసింది. ఇంతలో దేవతల సౌదామిని వచ్చి అడ్డుకుంది. ఆమె చాలా స్పోర్టివ్ గర్ల్. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్ వ్యాన్ తెప్పించింది. అది చాలా పెద్దది. అందులో తడవికి చాలామంది ఎక్కవచ్చు. ఇక కాంపిటీషన్ రగులుకుంది. హీరు బృందాల వాళ్ళు ఉత్తేజితులైనారు, సవాలు చేసుకున్నారు. సౌదామిని కూడా తిరిగి తిరిగి అలసిపోయింది. పాపం, ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయట. సరిగ్గా ఒక అరగంటలో పోలింగ్ ముగుస్తుందనగా ఫిట్స్ వచ్చి పడిపోయింది. మితిలేని బాధతో ఆమెకు ఉపచారాలు చేశాను. ఆమె తేరుకున్నాక, నువ్వు ఇంటికి వెళ్ళిపో సౌదామిని, చాలా హైరాణ పడ్డావు అన్నాను. ఆమె తేలిగ్గా నవ్వేసి, నా ఓటు వేయకుండానా, నా ఓటు వేయకపోతే నువ్వు గెలవన్నాయి అంది. ఎంత చెప్పినా వినిపించుకోక వెళ్ళి అలాగే ఓటు వేసొచ్చింది. నేను గెలిచాను, పని తేడా ఎంతో తెలుసా? ఒక ఓటు మెజార్టీ. నా ఓటు స్పోర్టివ్గా ఉండడం కోసం మనం అవతల వాడికే వేద్దామా అని అనుకోకపోలేదు ముందు. కానీ నాలో స్వార్థం పనిచేసి నా ఓటు నాకే వేసుకున్నాను. ఈ రహస్యం ఎవరికీ తెలియదనుకో. సౌదామినిది నాది పడకుండా ఉంటే నేను అవమానం భరించలేక నిన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చేది. ఆ సంగతి ఎలా ఉంచు, నీకు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాని చూడు. మా మేనమామ కూతురు సత్యవతి సంగతి. ఒకసారి ఆ అమ్మాయి పిల్లలతో కృష్ణకెళ్ళి స్నానం చేసి వస్తుంటే చూపించాను కూడా. బాగుందన్నావు నువ్వు, బాగుండడం బాగుండకపోవడం అలా ఉంచు. సత్యవతి అంటే వ్యక్తిగతమైన ద్వేషం ఏమీ లేదు నాకు. కానీ ఆ పిల్లను నాకంటగడదామని వాళ్ళంతా చూస్తున్నారు. ఎన్ని రకాలుగా ఎత్తులు వేయాలో అన్ని రకాలుగా వేస్తున్నారు. నేను ఇంటికి ఎప్పుడు పోయినా ఇదో పెద్ద బెడద. అమ్మ బ్రతిమలాడడం, కన్నీళ్ళు అన్నేల ఆర్మాటం, వదినెల ఎత్తి పడుపులు. వాళ్ళు నన్ను దబాయించి నాతో ఏ పని చేయించలేరనుకో. ఎవరికి వాళ్ళు స్వతంత్రులం. కానీ మనకు ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత స్వతంత్ర అధికారం ఉన్నా, ఏదో అజ్ఞాత శక్తితో మరి ఒక శక్తికో ఒక దారుణ పరిస్థితిలో లొంగిపోవాల్సి వస్తుంది. ఆ సన్నివేశం నాకు రాకపోవచ్చుననుకో. కానీ ఇది పెద్ద యాతన. ఒక అసహ్యకరమైన పరిస్థితిలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఆ మధ్య ఒకసారి మా మేనమామ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. అత్తయ్య ఏదో యుక్తి సంభాషణ ద్వారా మెల్లగా గ్రంథంలోకి దింపింది. నేను అప్పటికి మౌనం ధరించాను. వాళ్ళంటేనే, వాళ్ళ సాన్నిహిత్యం అంటేనే నాకెందుకో గిట్టదు. ఆ ఇంట్లో మసులుతూ ఉంటే ఏదో కృత్రిమ వాతావరణంలో మర మనుషుల మధ్య మసులుతున్నట్లుగా ఉంటుంది. ఆ ఇంట్లో నాకు భోజనం సహించదు. వాళ్ళ ప్రతి మాట వెటకరంగా ఉంటుంది. వాళ్ళంటే నాకెందుకో అయిష్టం. వాళ్ళు ప్రత్యేకంగా మా కుటుంబానికి చేసిన దగా ఏమీ లేదు. కానీ ఒకప్పుడు నేనంటే వాళ్లకు అట్టే ఆదరాభిమానాలు లేవని తెలుసు. తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది. వారం రోజుల కిందట మామయ్య నా గదికి వచ్చారు. రాత్రి సుమారు 7 గంటల అయి ఉంటుందనుకుంటాను. నేను భోజనానికి పోబోతున్నాను. ఆయన్ని చూడగానే నా గుండె బేజారైపోయింది. ప్రపంచంలో ఆయనకంటే మొండివాణ్ణి మనం చూడబోము. నువ్వు చెప్పేది రైటే అనుకో అంటూనే తన పట్టు మానడు. నా ఎత్తులన్నీ పటాపంచలు చేసి బలవంతంగా రిక్షా ఎక్కించి వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ముసలమ్మగారు, అత్తయ్య, బావ ఇక వాళ్ళ వాళ్ళ సొంత మాటలతో ఎవరి పురాణం వాళ్ళు మొదలుపెట్టారు. ఎలాగో భోజనాలతో ముగిసింది. కానీ ఆ రోజు నేను వాళ్ళని ధిక్కరించి గదికి వచ్చేయడం సాధ్యం కాలేదు. అక్కడ మంచం అది వేసి పడుకోమన్నారు. 11 గంటల దాకా ముసలమ్మగారు పక్కనే చతికిలబడి సోది చెప్పింది. మా కుటుంబ పూర్వ వృత్తాంతం, ఆ కాలంలో ఒకరంటే ఒకరికి ఉన్న వాత్సల్యాలు, రక్త సంబంధం, సత్యవతికి నువ్వంటే ప్రాణం బాబు అంది. నేను ఉలిక్కిపడ్డాను. అవును బాబు, దాని పెళ్లి గురించి చాలాసార్లు కదిపాను. రాజా అంటే నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను చాలా తర్వాత.
పోమ్మమ్మా అంటూ పారిపోయేది. మొన్నొకసారి మీ బావన్నాడు మీ అత్తయ్యతో, పోనీ రాజుబాబుకు ఇదంటే ఇష్టం లేకపోతే మనం మటుకు తాపత్రయపడడం ఎందుకమ్మా, ఇష్టం లేని సంబంధం చేసి దాని గొంతుకు వస్తామా అని. చాలే ఊరుకోరా అతంది కురతనం, ఇష్టం లేకపోవడం ఏమిటి అని అది కసిరింది. ఇక సత్యవతి నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకే ఏడుస్తున్నావని బుజ్జగించి అడిగాను. చివరికి బాధపడుతూ దిగులుగా చెప్పింది, నన్ను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే నూతిలోకి దూకి చచ్చిపోతానమ్మమ్మా అంది. పిచ్చిదానా, రాజాకు మటుకు నువ్వంటే ప్రాణం కాదటే, అతను మగవాడు కాబట్టి కొంచెం మొరాయిస్తాడంతే అని నచ్చ చెప్పాను. ఏమో అమ్మమ్మ నాకు భయంగా ఉంది, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ శిక్ష అంటూ ఒకటే కొట్టుకుపోయింది. మొన్న పెళ్ళైన పక్కింటి వాళ్ళతో పాటు తను నోములు నోచుకుంటూ మా రాజాబావ నాకు దగ్గరట్లు చేయి అని మనసులో కోరుకుందట. పెళ్లి కాని వారి నోములు ఫలించేవే సత్యవతి అన్నాను నవ్వుతూ. పో అమ్మమ్మ, దేవుడు నా ప్రార్థన వింటాడు అంది ముఖం ఇంత చేసుకొని. దాని బాధ వేదన అంతా సిగ్గు విడిచి ఈ ముసల్దానికి చెప్పుకుంటుంది. నాయన రాజా, నేను పెద్దదాని అయిపోతున్నాను, మీరిద్దరూ పసు బట్టలు కట్టుకుంటే చూద్దామని నా చివరి కోరిక. సత్యవతి సుగుణాలమూట తటపడాయించక బాబు, ఆమె నాకు బోధించి వెళ్ళిపోయింది. నేను మెల్లగా నిద్రకు ఉపక్రమించాను. నా మనస్సంతా వికలమై ఉండటం చేత కలిత నిద్ర పట్టింది. ఒక రాత్రి వేళ ఎందుకో మెలకు వచ్చింది. ఈ మెలకు రావడంలో స్వాభావికం కనపడకపోయేసరికి కళ్ళు నిలుపుకుంటూ చూశాను. చీకట్లో నా కాళ్ళ దగ్గర ఒక స్త్రీమూర్తి నిలబడి ఉంది. ఉలికి పడి అటు ఇటు చూశాను. అదృష్టవశాత్తు ఆ దగ్గరలో ఎవరూ లేరు. ఏం పని చేశావు సత్యవతి అన్నాను లేచి నిల్చుంటూ. సాహసమే కానీ నేను సిగ్గులేని దాన్ని, ఈ రాత్రి నీ దగ్గరికి రాకపోతే నువ్వెందుకో నాకు దూరమైపోతావు అనిపించింది. ఏం చేయని చెప్పు, నీకు ఇష్టం వచ్చిన శిక్ష విధించు అన్నది సత్యవతి సన్నని కంఠంతో దీనంగా. మేమెంత మెల్లగా మాట్లాడుకున్నా ఎవరికైనా వినిపించే ప్రమాదం లేదా? లేదు. ఆమెను అక్కడి నుంచి గట్టిగా వెళ్ళిపోమని చెప్పడానికి కష్టమనిపించింది. చేసేది లేక కూర్చు సత్యవతి అన్నాను. ఆమె కొంచెం సంశయించి మంచం చివరన కూర్చుంది. నేను ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకున్నాను. నేను పడుకున్న గది అదృశ్యవశాత్తు మిగతా ఇంటికి కొంచెం ఎడంగానే ఉందిలే. నేనంటే నీకెందుకు ఇష్టం లేదు బావా అంది సత్యవతి. సత్యవతి, మాట్లాడుకునేందుకు ఇంకేం మాటలు లేవా అన్నాను. ఈ రాత్రి వేళ నీ దగ్గరకు రహస్యంగా వచ్చింది లోకాభిరామాయణం ముచ్చటించడానికి కాదుగా. పోనీ ఏమిటో చెప్పు. చెప్పడం కాదు, ప్రశ్నలు వేయడానికి వచ్చాను. కానీ సమాధానాలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉండదా సత్యవతి అన్నాను. ఆమె బాధగా, బావా నా కళ్ళలో నీళ్ళు చూడడం నీకు సరదానా? నువ్వు చాలా తెలివైన వాడివని చెప్పుకుంటారు, గొప్ప వక్తవట కూడా. నాతో మాట్లాడడానికి నీకు మంచి మాటలే కరువైనాయా అంది. నువ్వంటే ఇష్టమో కాదో తేల్చుకొని ఏం చేస్తావు చెప్పు అన్నాను తెగించి. నా కర్మను నిందించుకుంటాను. నువ్వు పెళ్లి కాని అమ్మాయి కదా, ఇలా ఒక పరాయివాణ్ణి నేనంటే నీకు ఇష్టమని అడగొచ్చా? ఎవరు బావా నాకు పరాయి వాళ్ళు? నువ్వు ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు, పోనీ దీనికి సమాధానం చెప్పు బావా. నీ ముందు ఈ రాత్రి వేళ సిగ్గు బిడియం వదిలి ఇలా గతిమాలిన దానిలా మాట్లాడుతున్నందుకు ఎంత కుమిలిపోతున్నానో నువ్వు అర్థం చేసుకునే రోజు వస్తుందా? ఎందుకు నీకు ఈ మౌనం? నేను చేసిన అపరాధం ఏమిటో చెప్పు బావా. దీనికి సమాధానం పొందకపోతే నాకు శాంతి లేదు. ఒక మనిషిని ఇంత ఇరుకాటంలో పడడం నీకు న్యాయం కాదు సత్యవతి. ఉన్న పలంగా నేనేమి సమాధానం చెబుతాను? ఉన్న పలంగానా? దీని గురించి ఇంత పూర్వం నువ్వెప్పుడు ఆలోచించనే లేదా అందామే నివ్వెరపోయినట్లు. ఆమె దుఃఖం ఆపుకుంటున్నట్లుగా అనిపించింది. ఏం బావా నేను నీకు తగనా అంది కొంచెం ఆగి. నేను జవాబు చెప్పలేదు. నేను చదువుకోలేదని అసహ్యమా? నేను పలకలేదు. నేను అందంగా లేను కదూ, నాకు తెలుసు బావా, దేవుడు నన్ను ఇట్లా పుట్టించాడు. నేను కోరడాని కోరికను కోరుకుంటున్నాను సత్యవతి అన్నాడు చప్పున. అలా మాట్లాడొద్దు నువ్వు, నేను నిలకలేని మనిషిని. నేను ఏ సమయంలో ఏం చేస్తానో నాకే తెలీదు. మా ఇంట్లో అందరికీ నేనంటే చికాకు, అందుకే నన్ను పెళ్లి చేసుకున్న ఆడది కూడా ఏమీ సుఖపడలేదు. అసలు పెళ్లిని గురించి ఇంతవరకు నేనెప్పుడు ఆలోచించలేదు, ఆలోచించలేకపోవచ్చు ఇప్పట్లో. ఆయన ఎందుకు నేనంటే నీకు ఈ వెరీ? నేను చాలా అల్పుణ్ణి, నువ్వు నాకు ఇంత పెద్ద శిక్ష విధించకు. నిన్ను ప్రార్థిస్తున్నాను సత్యవతి,
నన్ను విడిచిపెట్టు. అయ్యిందా బావా అందామే విచారంగా. ఈ జవాబు కోసమే కదూ నేను ఇన్నాళ్ళు వేచి ఉంది. నేను నీకింత పనికి మాలిన వస్తువునైపోతానని కళ్ళ కూడా తలపోయలేదు బావా. ఏదో ఆశ పోని నిరాశ. ఏనాడైనా కాస్త కనికరం కలిగితే కొంచెం కబుర్ చేయి బావా. వేయి కలితో నిరీక్షిస్తున్న ఈ అల్పప్రాణికి ఏడవకు సత్యవతి. నేనేడిస్తే నీకు కష్టంగా ఉందా బావా? నేను జవాబు చెప్పలేకపోయాను. చాలా రాత్రైంది, వెళ్ళి నిద్రపో సత్యవతి. ఈ మధ్య నీకు ఒంట్లో బాగాలేదని విన్నాను. బాగానే ఉంటున్నది, ఎవరు చెప్పారు నీకు ఈ అబద్ధం? అది అబద్ధమో కాదో ఆమెకేసి ఒక నిమిషం పరీక్షగా చూస్తే తెలుసుకోవచ్చు. వస్తాను బావా అంటూ లేచింది. నేను మొద్దులో కూర్చునే ఉన్నాను. పాపం నువ్వు నిలబడే ఉన్నావు, పాపిష్టిదాన్ని. ఇంతసేపు ఈ విషయం తోచలేదు సుమా అంది. నా కడుపులో ఏదో కదిలినట్లయింది. మెదలకుండా ఊరుకున్నాను. సెలవు బావా, నమస్కారం అంటూ వెళ్ళిపోయింది సత్యవతి. నేను నిచ్చేష్టనే నిలబడిపోయాను. అప్పుడే అక్కడి నుంచి పారిపోయి వచ్చేద్దామనుకున్నాను, కానీ అది అనుమానానికి హేతు. అందుకని మనసు ఎంత క్షోభిస్తున్నా అక్కడే పడుకున్నాను. వచ్చి వెళ్ళిపోయింది సత్యవతి. సంభాషణ కూడా సాధ్యమైనంత వరకు లోతుగా పోకుండా ఉండేందుకు నేను జాగ్రత్త పడ్డాను. కానీ దీనివల్ల నాకేం ఒరుగుతుంది? ఎందుకు ఆమె అంటే నాకు జాలి తప్ప మరో భావం కలగడం లేదు. ఈ సన్నివేశం ఏదో మనోహరంగానే ఉంది, కానీ ఆమె నా హృదయాన్ని ఆక్రమించుకోలేకుండా ఉంది. నేను కఠినాత్మున్నా లేక నాకు హృదయం అనేది లేదా? మేమిద్దరం కలిసి చనువుగా మెలిగింది ఎప్పుడూ లేదు. ఏ కొద్ది నాలో తప్ప ఆమెతో ఎక్కువ సంభాషించలేదు. పెద్దదైనాక మరీ కొద్దిసార్లు. మరి ఎందుకు నేనంటే ఈ భ్రాంతి? నేను దక్కాలని నోము నోచింది. కానీ దీనికి సమాధానం నువ్వే చెప్పు. వద్దులే చెప్పకు, నీ సున్నిత హృదయాన్ని ఇలాంటి కఠినమైన ఆలోచనలతో బాధ పెట్టకు. నిజమే, నాకు వాళ్ళంటే ఏమీ అభిమానం లేదు, మంట కూడా. అదేనా ఆమె అంటే ఈ అనాదరణకి కారణం? అదే అయితే నేను చాలా తుచ్చున్నన్నమాట. కానీ నన్ను పరివేష్టించి ఉన్న ఏదో అమానుష శక్తి నన్ను నీకు ఈ పెళ్ళి వద్దు అని ఘోషిస్తున్నట్లుగా ఉంది. ఏమైనా నేను నా మనసుకు ఎదురు తిరగలేను. కొంచెం కనీళ్ళు కారితే కారని, గుండె కాస్త మండితే మండని, మతి కాస్త చెలించితే చెలించని. కానీ నీకు చెబుదామనుకున్న అసలు విషయం ఒకటి ఉంది. తీరా ఇంతవరకు వచ్చేసరికి రాయనా వద్దా అని సంకోచంగా ఉంది. ఎవరికో ఒకరికి చెప్పకపోతే ఆందోళన తగ్గేటట్టు లేదు. ఏమిటో పాని, నా జీవితానికి చెత్తశకం వచ్చినట్లుగా ఉంది. అనుభవాలు మనసుని గందరగోళపరచడం ఇదే తొలిసారి. ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను, యాదృచ్ఛికంగా వచ్చిపడే సంఘటనలకు జీవితానికి అసలు సంబంధం లేదని. కొంచెమున్నా అది మనసులోనే కానీ ఆత్మలో కాదని, నిజానికి అలా జరిగితే బాగుండని నాకు ఉంది. కానీ బయటకు చెప్పను కానీ ప్రతిదాన్ని నాలో హత్తుకునేటట్లు చేయడం, నా జీవితంలో అలా వచ్చే ప్రతి చిన్న అంశానికి చోటు ఇవ్వడం నాలో ఉన్న ఒక దుర్గుణం. నా గది పరిసరాల గురించి కొంచెం రాయని. ఒక మేడ మీద రెండు గదుల చిన్న భాగం, నేను నివసించే స్థలం, మిగతాదంతా డాబాయే. అయితే డాబాకి ఇంకా కొన్ని మెట్లు ఎక్కి పైకి పోవాలి. చుట్టుపక్కల అంతా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు. కింది భాగంలో ఒక ఆఫీసర్ గారు కాపురం ఉంటున్నారు. వాళ్ళందరిలోకి నేనే అనుకుంటా తక్కువ స్థితిలో ఉంది. పల్లెటూరు బయటని, సభ్యత అంతగా తెలియని వాణ్ణి కదా. ఆఫీసర్ గారికి 35 ఏళ్ళు ఉంటాయి. మనిషి ఎర్రగా బలంగా పొట్టిగా ఉంటాడు. ఆయనకి నెలకి 20 రోజుల క్యాంపు. ఆయన ఇంట్లో ఎవరెవరు ఉంటారో, స్థితిగతులేమిటో నాకు నిన్న మొన్నటిదాకా తెలియవు. ఆ మధ్య ఒకసారి ఎవరో 2 ఆడపిల్లలు వచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళ విషయం కూడా నేనంతగా పట్టించుకోలేదు. మనుషుల ముఖాల్లోకి చూడడం, ఊరికినే వెంటపడడం నేను మానేశాను. ఓ సాయంత్రం నా గది ముందు వసారాలో కుర్చీ వేసుకొని కూర్చొని వీధిలోకి భావశూన్యంగా చూస్తున్నాను. పని ఒంటరితనం అదో రకంగా ఉంటుంది కదూ. మనం ఏ పని చేస్తున్నా మనెవరో పొంచి చూస్తున్నట్లు ఉంటుంది. భోజనం ముందు కూర్చుంటే ఎవరి కోసం తింటున్నామా అనిపిస్తుంది. ఉన్నట్లుండి మన మీద మనకు జాలి కలుగుతూ ఉంటుంది. ఇంతలో క్రింద నుంచి మృదుమధుర గానం వినిపించింది. తల తిప్పి చూశాను. కింద వాళ్ళ వసారాలో చాప మీద ఆ కొత్తగా వచ్చిన ఆడపిల్లలు కూర్చొని పాడుతున్నారు. కొంచెం దూరంలో గుమ్మం మీద ఓ 20-22 స్త్రీ కూర్చొని ఉంది. నేను అటు చూసేసరికి వాళ్ళ ముగ్గురు అప్పుడే ఎందుకో నా వంక చూశారు. అయినా వాళ్ళు పాడడం ఆపలేదు. తీయగా మలయమారుతం వేస్తున్నట్లుగా
గులాబీ హృదయంలో గులాము చిందుతున్నట్లుగా పాడుతున్నారు. నేను సభ్యత కూడా పాటించకుండా అలా కళ్ళపగించి చూస్తూ పాట ఆలకిస్తున్నాను. వింటూ ఉంటే మనసంతా సంపూలమానంగా అమాయకంగా ఏదో మకరందం గోలిన మధురానుభూతిలా ఉంది. అలా చాలాసేపు గడిచిపోయింది. ఆ ఇద్దరు చిన్నవాళ్ళే. పాడేది కూడా శాస్త్రీయ సంగీతం కాదు, లలిత సంగీతమే. పాటకు పాటకు మధ్య నవ్వుకుంటూ ఏదో చెలోక్తులు విసురుకుంటూ మధ్య మధ్య నాకేసి చూపులు విసురుతూ మొత్తం మీద మంచి చొరవగా హుషారుగా ఉన్నారు. ఇంకా కనుచీకటి పడసాగింది. వాళ్ళెప్పుడో మెల్లగా పాట ఆపేశారు. ఏదో మగతలో ఉండిపోయినానేమో. కాసేపటికి కానీ ఈ విషయం తెలిసి రాలేదు. చూసేసరికి వాళ్ళ ముగ్గురు ఏదో కబులలో పడి ఉన్నారు. నాకు ఎక్కడి నుంచో మళ్ళీ భూమి మీదకి వచ్చినట్లయింది. ఇంతలో నా గదిలో పనిచేసే మనిషి కూజాతో నీళ్లు పట్టుకురావడానికి పైకి వచ్చింది. ఎవరు పంచాలి ఆ పిల్లలు అని అడిగాను. వాళ్ళ బాబు చుట్టాలండి, రేడియో స్టేషన్లో రేపు పాడాలంట, అందుకని వచ్చారు అన్నది. ఆపేశారేం అన్నాను. ఏమో బాబు, పాడమని చెప్పేదా అంది నవ్వుతూ. అన్యమనస్కంగా ఉండి అన్నాను. ఓ క్షణం గడిచాక నా పొరపాటు తెలుసుకొని నాలుగు ఖర్చుకున్నాను. ఎంత అప్రతిష్ట! గుమ్మంలో కూర్చున్న స్త్రీ ఆఫీసర్ గారి భార్య అయి ఉంటుంది, నన్ను గురించి ఏమనుకుంటుంది? కానీ ఏం లాభం? సమయం మించిపోయింది. అప్పటికే పని మనిషి వెళ్ళి ఈ కోరిక వాళ్లకు చాటింది. అందులో అమ్మాయి గట్టిగా, ఏం పాట కావాలో అడుగు అంది నవ్వు ఆపుకుంటున్న కంఠంతో. పాంచాలి క్రింద నుంచి, ఏం పాట పాడమన్నారు బాబు అని అరిచింది. ఊసి సిగ్గుమాలిందానా? నేను బిక్క చచ్చిపోయాను. ఆ సమయంలో లేచి లోపలికి పోవాలని కూడా తట్టలేదు. అలాగే కుర్చీలో అంటుకుపోయి తల త్రిప్పుకొని వీధిలోని దీపం కేసి చూడసాగాను. సరే, ఆమె పాడసాగింది. రెండో పిల్ల నవ్వుతూ ఊరుకుంది. ఈ సంఘటన ఏదో విపరీత పరిస్థితుల్లోకి దారితీస్తుందని అప్పుడు నేను కలగనలేదు. అసలు వాళ్ళిద్దరిని చూసినప్పుడే మర్చిపోయాను. మర్నాడు సాయంత్రం వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడా. ఆ రాత్రి డాబా మీద కాస్త విహరిద్దామని వెళ్ళాను. పిట్టుగోడ దగ్గర చీకట్లో ఎవరో నిల్చొని ఉన్నారు. అలికిడి విని తల తిప్పి చూసేసరికి నేను కంగారు పడి యువతలకు వచ్చేయబోయాను. ఆఫీసర్ గారి భార్య కూడా తొట్టుపాటు పడి యువతలకి రాబోయింది. ఇద్దరు ఇంచుమించు ద్వారం దగ్గరకు వచ్చాం. క్షమించండి అని నేను పక్కకు తప్పుకున్నాను. ఆమె నా ముఖం కేసి రెప్ప వాల్చకుండా ఓ క్షణం చూసి కిందికి దిగి వెళ్ళిపోయింది. ఆఫీసర్ గారు ఊర్లో లేరు. ఆమె నన్ను అపార్థం చేసుకుని ఆయన వచ్చాక ఏమైనా ఫిర్యాదు చేస్తుందేమోనని భయపడిపోయాను. భోజనానికి పోతూ తల వంచుకొని మెట్లు దిగి కింది దాకా వచ్చాక ఏదో తోచి తల తిప్పి వాళ్ళ గుమ్మం వైపు చూశాను. ఆమె అక్కడే నిలబడి నా వంక కళ్ళప్పగించి చూస్తోంది. నా సైకిలు మెట్ల కింద ఉంది, అది తీసుకుందామని బుర్ర వంచుకొని ఎలాగో వెళ్ళేసరికి తాళం వేసి ఉంది. తాళం చెవి కనపలేదు. నేను జేబు తడుముకుంటూ ఉండేసరికి ఓ మృదుమధుర కంఠం వెనక నుంచి వినిపించింది. పాంచాలి, తాళం నేనే వేయించి తాళం చెవి ఇంట్లో పెట్టాను. అసలే కొత్త సైకిలు, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎట్లా? ఇదిగో ఇచ్చిరా. నేను అనుకోకుండా అటుకేసి చూశాను. తలుపుకు ఆనుకొని నిలబడి ఉంది. ఆమె సుందరమైన దివ్యమంగళ రూపం వసారలో వెలుగుతూ ఉన్న లైట్ కాంతిలో స్వచ్ఛమైన బంగారంలా నిగనిగమని మెరుస్తోంది. స్విన్నము స్విగ్ధము అయిన ఆమె మధుర దరహాసం చూసి నేను చెకితున్నై పాంచాలి తెచ్చిన సైకిల్కి తీసుకొని ఎలాగో బయటపడ్డాను. ఇంతవరకు ఆమెనెప్పుడు అంత పరీక్షగా చూలేదు. ఓ దేవతల, అతిథులైన పురుషుల కోసం శిల్పి చెక్కిన ప్రతిమకు ప్రాణం పోసినట్లుగా ఉంది. ఆమెను చూస్తూ ప్రపంచాన్ని మర్చి ఎన్ని గంటలైనా గడపొచ్చు, కానీ విధి పాని అంత అందమైన మనుషుల్లోనూ దేవుడు ప్రలోభం ఎందుకు ఉత్పన్నం చేస్తాడో నాకు అర్థం కాదు. అసలు అందరిలో ప్రలోభం దాగి ఉన్న ఓ చిన్నారి అంశమేమో. నిన్న ప్రొద్దున నేను కాఫీ తాగి వస్తూ నా గదిలో ఓ ఉత్తరం పడి ఉండడం చూశాను. అంత భయం నాకు ఇదివరకెన్నడూ కలగలేదు. ఏదో పాపం చేస్తున్నాననిపించింది. ఆ ఉత్తరం చదవకుండానే ముక్కలు ముక్కలు చేసి అక్కడి నుంచి పారిపోదామనిపించింది. కానీ అంతలో ఏదో ఆకర్షణ, విప్పి చూశాను. పాని, ఆమె పేరు వాణి. ఆడవాళ్ళు ఎంత అందంగా ఉత్తరం రాస్తారనుకున్నావు? చదువుకొని వాళ్ళ అమాయకత్వం అక్షరాల్లో మరింత ముద్దుగా బయటపడుతుంది. అవి అక్షరాలు కాదు, పువ్వులు, సన్నజాజులు. స్త్రీ పురుషుడికి ఎప్పటికప్పుడు ఒక నూతనమే పాని. మనం అసహ్యం అనేది మర్చిపోయేది ప్రపంచంలో ఒక్క స్త్రీమూర్తి దగ్గరే.
కానీ కొంచెం సంకుచితమైన భావాలు, అంత ముచ్చటైన భావాలు నా ఈ సంకుచితమైన హృదయంతో ఇప్పుడు రాయలేను. మరో విషయం పని, స్త్రీ ఉన్నంత సిన్సియర్గా మనం ఎంత ప్రయత్నించినా ఉండలేమనిపిస్తుంది. ఉన్నామనుకున్నా అది ప్రయత్నమే అవుతుంది. అసలు అంతలోతు మనం భరించలేమనుకుంటా. నేనేం చేయను చెప్పు పని, ఆమె నన్ను కలుసుకుంటుంది ఇవాళో రేపో. ఏం మాట్లాడను నేను పల్లెటూరి వాణ్ణి, అంత పవిత్రమూర్తితో సున్నితంగా ఎలా సంభాషించను? నాకెందుకు ఈ శిక్షలు? అనుభవానికి హద్దులు లేవంటారు. నిజమేనా? ఈ పరిస్థితిలో నువ్వుంటే ఏం చేసేవాడివి పాని? పాపాలు చేయకుండా బ్రతకడం కన్నా ఆత్మహత్య చాలా తేలికని నా ఉద్దేశం. ఎప్పుడు ఇంత అలచడి లేదురా. భవిష్యత్తును చూస్తుంటే భయానకంగా ఉంది. అటు ఇంట్లో ప్రతికూల పరిస్థితులు, మా ఊరి వ్యవహారాల్లో నా బాధ్యత. ఇటు సత్యవతి హృదయాన్ని పంచమని అడుగుతోంది. నిగ్రహంగా బింకంగా మాట్లాడితే అందులో ఏమైనా ఆకర్షణ ఉందేమో కానీ అర్థం మాత్రం లేదు. అబ్బా, ఎంత పెద్ద ఉత్తరం రాశాను. టైము రాత్రి 2 అయింది, అయినా ఇంతకాలం గడిచినట్లు తెలియదు. ఇప్పుడు పడుకుంటే నిద్రపట్టదు. మెట్ల మీద నుంచి గాజులు గలగలమని చప్పుడు చేసుకుంటూ సుందర రూపం వస్తూ ఉన్నట్లు భ్రమ. భ్రమలే, ఒకవేళ వచ్చి తలుపు తట్టినా ఇప్పుడు తీయను. కీటు నుంచి కిందికి దూకేసి పారిపోతాను. సౌదామిని నిన్న కాలేజీలో కనిపించి, రేపు నాకు దేవుని గురించి చెప్పానయ్యా అని అంది. నాకు చాలా విషయాలు తెలుసునని ఆమె ఉద్దేశం. తెలియని విషయాల గురించి తెలిసినట్లు చెప్పేటప్పుడు ఉండే సొగసు తెలిసిన విషయాలను చెప్పినప్పుడు ఉండదు. ఏమైనా సౌదామిని కోసం కొంత చదివి తీరాలి. ఏకాగ్రత కుదురుతుందా అంటే చెప్పలేను. మొన్న సౌదామిని నీకు ఇష్టమైనవి ఏమిటి అని అడిగాను. సైకిల్ పాటలు, నీ మాటలు, వచ్చిరాని ఆటలు అని సమాధానం చెప్పింది. నా చేత దుఃఖీకి అనే పాట చాలా తడవులు పాడించుకుందామే. పాడేటప్పుడు ఆమె కళ్ళలోకి చూస్తూ పాడాలట. అలా నా చూపుల్లో చూపులు కలిపి నేనేదో మాట్లాడుతుంటే అనాలోచితంగా నా చేతి వేలను తన సుకుమారమైన చేతిలోకి తీసుకుని వాటిని మెల్లగా రాస్తూ ఉంటుంది సౌదామిని. కానీ మనసు చురుగని చెల్లెళ్ళు లభ్యం కావడం అంత కష్టమైన విషయం కాదు. కానీ ఈ ఆనందం, గర్వం ఇంకా ఎక్కువైనా దుర్లభం సుమా. అనుకోకుండానే కలం కదిలిపోతోంది. నేను కథలు రాయడం మొదలు పెడితే మంచి కథ కొన్ని కావచ్చు కదూ. కానీ అవి కథలు కాకుండా జీవిత చరిత్రలైతే సాహిత్యానికి సరిగ్గా న్యాయంగా అలంకరించిన వాళ్ళమవుతాం. కానీ నీ గురించి విపులంగా రాయవేం? నువ్వు కొంచెం బలహీనుడివి. నీ ఆరోగ్యం సరిగ్గా ఉంటుందా? కొత్త స్నేహితులు ఏర్పడ్డారా? నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావు? దసరాకి సెలవులు ఇస్తారా? మా ఊరు పోదాందా ఈసారి? నువ్వుంటే నాకు రిలీఫ్. చాలా కొత్త కొత్త కబులు చెబుతాను ఈసారి. బాగా చదువుతున్నావా? ఇంకా ఆపాలి. శుభాకాంక్షలు. నీ రాజా.